ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు రైట్ సార్ ఇక్కడ చూడండి నేను అలా ఎందుకు చెప్పి పంపించానంటే ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి కోసం మళ్ళీ ఏం చెప్తావు రైట్ ఏంటి అంటే మళ్ళీ రేపు ఉపవాసమా నైట్ ఉపవాసం చెప్పడానికి కాదు ఓకే ఇక్కడ చూడండి అంటే మీరు ఎలాగో ఆ ఫీలింగ్తో ఏమీ వెళ్ళి లేకుంటారు నిజానికి బోన్ లేకుంటుందా భోజనం లేకుంటుందా ఎట్టాగో ఉంటుంది సార్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అవునా కాదా ఆ ఫీలింగ్తో వెళ్ళారు ఎవరైనా నిజానికి కూడా చేయలేదేమో అరటి పండే దిని రావాలేమో అని ఎవరైనా అనుకున్నారా ఆమె అనుకుందా రైట్ ఓకే అనుకొని వెళ్ళి ఆడుకోనాక భోజనం చూస్తే ఏమనిపించింది అమ్మయ్యా అనుకున్నారా లేదా సో మన పేపర్ కూడా అలాంటిదే మీరు రాసే సండే టెస్ట్ కూడా అలాంటిదే చాలా కష్టంగా ఉంటుంది ఈ పేపర్ చూసి ఆ పేపర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా రిలాక్స్ అవుతారు అర్థమవుతుందా ఇంకా ఆ ఇంటెన్షన్ లైవ్గా చెప్పాలని ఆ విధంగా చెప్పిన అంతే రైట్ సో పేపర్స్ చూసి భయపడకండి బట్ ఆ పేపర్ వచ్చినా కూడా నేను చేయగలగాలి అనే ఉద్దేశంతో ప్రిపేర్ కాండి ఓకేనా ఇంకా ఈ ఈ స్టాండర్డ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎగ్జామ్లో కూడా ఇక మరీ టఫ్గా ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు కానీ మీరు ప్రిపేర్ కావడమే లో స్టాండర్డ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టమైంది ఉందనుకోండి ఎలా ఫీల్ అవుతారు ఎలా ఫీల్ అవుతారంటే లంచ్ బ్రేక్ ఇచ్చి వెళ్ళిన తర్వాత బోన్ చేద్దామని ప్లేట్ పట్టుకుంటే అక్కడ అన్నం లేదన్నప్పుడు మీకు ఎంత బాధేస్తుందో అంతే బాధిస్తుంది అవునా కాదా రైట్ సో ప్లీజ్ 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 ప్రిపేర్ అయ్యేవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో వచ్చినాయి కూడా మనకు తెలిసిన ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ చెప్తున్నా దేనివి మెన్సురేషన్వి ఈ మెన్షురేషన్ చెప్పేటప్పుడు ఎగ్జామ్స్లలో ఏం చేస్తారు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఇలా వస్తాయి ఇవి కాకుండా వీటి అప్లికేషన్స్తో వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోయినావు బట్ ఎక్స్ప్లెనేషన్ వింటున్నప్పుడు ఈ బేసిక్స్తో ఆ ఎక్స్ప్లెనేషన్ నీకు అర్థమవుతుందా లేదా అర్థమవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఇంకొక కాన్సెప్ట్ నువ్వు ఫ్రేమ్ చేసుకోవాలి అర్థమవుతుందా ఇదే ఇంకా సర్వస్వం అని నేను చెప్పట్లేదు ఇవే వాటితో క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇవి ఫస్ట్ ఫండమెంటల్స్ తెలియాలి ఓకేనా ఇంత పెద్ద మనిషిని నిలబడి ఇంత గట్టిగా అరుస్తుంటే ఏ శబ్దం చేయని ఇంత చిన్న పక్షి ఆడ తిరుగుతుంటే దానిపైన నీ కాన్సన్ట్రేషన్ ఉంది అంతేనా కాదా రైట్ చెవులు బొంగ అరుస్తున్నా కానీ నన్ను చూడట్లే ఆ దాని మన తిరుగుతూ ఉంది కానీ అందరు దాన్నే చూస్తున్నారు అంటే స్టూడెంట్ ఫోకస్ అలా ఉంటుంది అర్థమైందా అసలు సబ్జెక్టు పైన ఉండదు వేరే వారిపైనే ఉంటుంది అందుకే మనకు వస్తుంది రిజల్ట్స్ రావు నేను ఈ వాట అనవద్దనుకుంటా నా నోట్ నుంచి తెప్పిస్తారు రిజల్ట్స్ రావు అని నెగిటివ్గా అనొద్దు అనుకుంటా రైట్ కానీ మళ్ళీ మీరు చేసేవన్నీ అలాగే చేస్తున్నారు రైట్ ఓకే లాస్ట్ మనము బిఫోర్ లంచ్ బ్రేక్ ఎక్కడి వరకు చెప్పామండి సెక్టార్ వరకు చెప్పాం అవునా కదా రైట్ సైడ్ హెడింగ్ షేడ్ చేయబడిన షేడ్ చేయబడిన చేయబడిన ప్రదేశ వైశాల్యాలు ప్రదేశ వైశాల్యాలు షేడ్ చేయబడిన ప్రదేశ వైశల్యాలు ఓకే సిఇ మరి ఇక్కడ షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యాలు అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ ఇవన్నీ సమాన వ్యాసార్థం గల వృత్తాలు ఏ వృత్తాలు సమాన వ్యాసార్థం గల వృత్తాలు అనుకోండి రైట్స్ ఇక్కడ సేట్ చేయబడిన ప్రాంతం ఏంటి అంటే ఈ ప్రదేశం ఓకే రైట్స్ ఇక్కడ ఆర్ వాల్యూ ఎలా తీసుకుంటున్నాను అనేది ఒకసారి చూడండి ఇది సెంటర్ ఇది సెంటర్ ఇది సెంటర్ ఇది సెంటర్ ఈ వ్యాల్యూ ఏమవుతుంది చెప్పాలి ఈ వాల్యూ కూడా ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఇక్కడ ఇక్కడ ఆర్ ఇవన్నీ వ్యాసార్థాలు సమానంగా ఉన్నాయని చెప్పి తీసుకున్నామా లేదా రైట్ మరి ఇవన్నీ ఆర్ అయినప్పుడు ఈ మొత్తం ఎంత అయింది ఇది 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 మొత్తం ఏమైంది సిక్సారా ఆ రైట్ ఎంత అయిందండి ఇది 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 అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయా లేదా టూ ఆర్ టూ ఆర్ టూ ఆర్ అంటే అదేమవుతుంది చతురస్రం అవుతుంది స్క్వైర్ ఈ మొత్తం చతురస్రం వైశాల్యం నుంచి మరి ఇదేమవుతుంది సెక్టార్ వైశాల్యమా కాదా ఇదొక సెక్టార్ ఇదొక సెక్టార్ ఇదొక సెక్టార్ ఈ సెక్టార్లో కోణం ఎంత ఉంది నైంటీ డిగ్రీస్ ఉంది అంటే ఈ వాల్యూ రావాలంటే నిజానికి కూడా చతురస్ర వైశాల్యం మైనస్ ఫోర్ ఇంటూ సెక్టార్ వైశాల్యం చేస్తే మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశ వైశాల్యం వస్తుందా రాదా చెప్పండి ఆ విధంగా అంటే డెఫినెట్గా మనకు కా ఇక్కడున్న షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యాలు కావాలంటే ఏదో ఒక వైశాల్యం నుంచి ఇంకో వైశాల్యం తీసేయడమే అది గుర్తుపట్టాలి దేని నుంచి ఏది తీసేయాలని గుర్తుపట్టగలిగితే మీరు సక్సెస్ అయినట్టే మరి ఇదంతా చేయడం కష్టం దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది డైరెక్ట్ ఏంటంటే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యము ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వైర్ ఆర్ అనేది ఏంటి దేని వైశ్య వ్యాసార్థం వృత్త వ్యాసార్థం అన్ని వృత్తాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి సమాన వృత్త వ్యాసార్థం ఆర్ అనుకుంటే కనుక సో ఇప్పుడు షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వైర్ అని చెప్పి తీసుకుంటాం ఓకేనా ఎలా వచ్చింది సార్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది చతురస్ర వైశాల్యం అంటే భుజం ఎంత టూ ఆర్ టూ ఆర్ ఓల్ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ ఆర్ స్క్వేర్ అవునా కదా నెక్స్ట్ నాలుగు ఇంటూ సెక్టార్ వైశాల్యం సెక్టార్ వైశాల్యం అంటే ఇక్కడ ఎన్ని కోణం ఎంత ఉంది తొంభై డిగ్రీలు నైంటీ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఆరు స్క్వేర్ చేయాలా లేదా చెప్పండి అది సింప్లిఫై చేస్తే నీకు వచ్చేది ఎంత సిక్స్ బై సెవెన్ ఆరు స్క్వేర్ ఓకే రైట్ నోట్ చేయండి ఇంటు కూడా నోట్ చేసుకోండి చతురస్ర వైశాల్యం మైనస్ నాలుగు ఇంటూ సెక్టార్ వైశాల్యం హింట్ ఎలా వస్తుందని దానికి నోట్ చేసారా రైట్ నెక్స్ట్ వన్ మూడు వృత్తాలు మాత్రమే ఉన్నాయి సమానంగా గల మూడు వృత్తాలు ఒకదానిని మరొకటి తాకుతున్నట్టుగా నిర్మించారు అమర్చారు అప్పుడు ఖాళీ ప్రదేశం ఏదవుతుందంటే ఇక్కడ ఉన్న భాగం ఓకేనా మరి ఇక్కడ కూడా ఏం తీసుకుంటాను అనేది ఒకసారి చూడండి ఇది వృత్త కేంద్రము ఇది వృత్త కేంద్రము ఇది వృత్త కేంద్రము వ్యాసార్థము 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 అవునా కాదా సో ఇవన్నీ ఆర్ మరి భుజాలన్నీ సమానంగా ఉన్నాయా అసమానంగా ఉన్నాయా సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటారు సమబాహు త్రిభుజం అంటే ఇక్కడ నేనేం చేస్తా అంటే సమబాహు త్రిభుజం నుంచి ఏం తీసేయాలి మూడు ఇంటూ సెక్టార్ వైశాల్యం తీసేయాలి ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ మూడు సెక్టార్లల్లో కోణం ఎంత ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఎందుకంటే సమబాహు త్రిభుజంలో కోణం ఎంత సిక్స్టీ డిగ్రీస్ తీసేస్తే ఆన్సర్ వస్తుందా రాదా సో దీనికి ఫార్ములా డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే వైశాల్యము ఈక్వల్ టు రూట్ త్రీ మైనస్ ఫైవ్ బై టూ ఆరు స్క్వేర్ చదరపు ప్రమాణాలు లేదా పై లేదు వాల్యూస్లో అంటే జీరో పాయింట్ వన్ సిక్స్ టూ చదరపు ఆరు స్క్వైర్ చదరపు ప్రమాణాలు జీరో పాయింట్ వన్ సిక్స్ టూ ఆరు స్క్వైర్ చదరపు ప్రమాణాలు ఆన్సర్లో పై అలాగే ఉందంటే ఈ ఫామ్లో యూజ్ చేయి ఆన్సర్లో అసలు పై లేదంటే ఈ ఫామ్లో యూజ్ చేయి అర్థమైందా రైట్ ఈ రెండు మేజర్ అండి వీటి నుంచి రిమైనింగ్ ఫార్ములాస్ కూడా చేయొచ్చు ఈ రెండు మేజర్ నోట్ చేశారా Right. Next Right, sir. కొద్దిగా వృత్తాలు వచ్చేటట్టుగానే చూడండి నేను మాత్రం కొద్దిగా డయాగ్రామ్స్లో వీకు ముందే చెప్తున్నా ఓకేనా రైట్ కొద్దిగా కరెక్ట్గా డ్రా చేసుకోండి ఒక వృత్తం చుట్టూ ఎన్ని వృత్తాలు ఉంటాయి సిక్స్ ఆరు వృత్తాలు ఉంటాయి ఓకే ఇప్పుడు ఖాళీ ప్రదేశ వైశాల్యం అంటే ఇక్కడ 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 ఓకే రైట్ అన్నీ కూడా సమాన వృత్తాలు మధ్యలది చిన్నగా గీసి పక్కవన్నీ పెద్దగా గీయొద్దు అర్థమవుతుందా లేదా మధ్యల్ది పెద్దగా గీసి వాటి పక్కన ఉన్నవి చిన్నగా గీయొద్దు అన్నీ కూడా సమానంగా గీయాలి కావాలంటే సైడ్కి రాసుకోండి ఇది నిపుణుల పర్యవేక్షణలో గీయబడినది ఇక్కడ అన్ని వృత్తాలు కూడా సమాన వృత్తాలు దయచేసి అర్థం చేసుకోగలరు అని ఎప్పుడైనా ఎవరైనా నోట్స్ చదివినా కూడా హ్యాపీగా అర్థం చేసుకుంటారు నోట్ చేశారా ఓకే మరి ఇక్కడ చూడండి సమాన వృత్తాలు కాబట్టి ఇది వృత్త కేంద్రము ఇది వృత్త కేంద్రము ఇది వృత్త కేంద్రము వృత్త కేంద్రము వృత్త కేంద్రము వృత్త కేంద్రము ఇది కూడా ఏంటి వృత్త కేంద్రం అవునా కాదా మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్ మరి ఇప్పుడు సమబాహు త్రిభుజం ఏర్పడ్డదా లేదా చెప్పాలి మళ్ళీ దాంట్లో మూడు సెక్టార్ల వైశాల్యాలు తీసేయాలంటే ఇదే డయాగ్రామ్ వచ్చిందా లేదా మనకు ఇదే వచ్చిందా లేదా రైట్ సార్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడి వరకు ఒకసారి ఆ వాల్యూ యూజ్ చేస్తాం రూట్ త్రీ మైనస్ ఫైవ్ బై టూ అలా ఎన్ని వాల్యూస్ వచ్చినాయంటే ఇది ఒకసారి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్నిసార్లు వచ్చింది అలా సార్లు వచ్చింది అవునా కాదా కాబట్టి నేను ఏం చేస్తానంటే వైశాల్యాన్ని ఏ విధంగా అంటే సిక్స్ ఇంటూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ బై టూ ఆరు స్క్వేర్ అది సిక్స్ టైమ్స్ ఉన్నందుకు సిక్స్ ఇంటూ అర్థమైందా లేదా రైట్ సో స్క్వేర్ చదరపు ప్రమాణాలని రాయండి చదరపు ప్రమాణాలు దాని ప్రూఫ్ కూడా అర్థమైందా లేదా ఎలా వచ్చింది అనేది అందరికీ రైట్ సార్ ఈరోజు లైవ్ ఏముందండి క్లాస్ మూమెంటా బాగానే నో క్లాస్ నిన్న అంటే నిన్న నిన్న మీరు క్లాస్ విన్నారా లేదా తెలుసుకోవడం కోసం అంతే ఇది మాత్రం వాస్తవం ఓకే సార్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇదేంటి చతురస్రం కరెక్టే అండి ఓకేనా ఏంటది స్క్వైర్ సో దీన్ని లెంత్ని నేను ఆరుగా తీసుకుంటాను ఆరు అనే ఎందుకు సార్ ఏగా తీసుకున్నా కూడా పర్లేదు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఏ అయితే ఏ ఆర్ అయితే ఆర్ ఏదైతే అదండి అన్నీ కూడా భుజాలు ఎలా ఉన్నాయి సమానంగా ఉంది సో ఇప్పుడు షేడ్ చేయబడిన ప్రాంతం ఏంటి అంటే ఈ విధంగా మీకు డిజైన్ డిజైన్గా ఉండడం కోసం కొద్దిగా ఏం చేస్తాడు అంటే ఈ విధంగా ఇస్తాడు లీఫ్ షేప్లో ఉందని ఇస్తాడు ఏమి ఇస్తాడండి లీఫ్లా ఉంది అని ఇస్తాడు ఈ షేడ్ చేయబడిన ప్రాంతం అంటాడు ఓకేనా ఇది మొత్తం ఇది మొత్తం ఈ ప్రాంత వైశాల్యం కనుక్కోవాలి ఓకే రైట్స్ మరి ఆ ప్రాంత వైశాల్యానికి డైరెక్ట్గా నేను ఫార్ములా రాయిస్తున్నా ఏంటి అనేది చూడండి వైశాల్యము ఈక్వల్ టు ఫోర్ బై సెవెన్ ఏ స్క్వేర్ ఇది ఏ అయితే ఏ స్క్వేర్ ఆర్ అయితే ఆరు స్క్వేర్ బి అయితే బి స్క్వేర్ అర్థమైందా రైట్ ఎలా వచ్చింది సార్ అనేది చెప్తాను ఫస్ట్ అయితే నోట్ చేయి ఎలా వచ్చిందనేది చెప్తాను ఫస్ట్ అయితే నోట్ చేయండి ఓకేనా రైట్ ఇది ఎలా వచ్చిందనేది ఒకసారి చూడండి నోట్ చేశారా రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇందులో ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఓకేనా చేస్తారా లేదా రైట్ మరి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక సెక్టార్ అయ్యిందా లేదా అయిందా లేదా ఇది ఇలా ఉందా లేదా సెక్టార్గా రైట్ ఒక సెక్టార్ వైశాల్యం మరి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది చూస్తే ఇది ఒక సెక్టార్లా ఉందా లేదా చెప్పాలి మరి ఈ సెక్టార్ వైశాల్యం అంటే ఇది అంత వస్తుంది ఈ సెక్టార్ వైశాల్యం అంటే ఇది వస్తుంది టూ ఇంటూ సెక్టార్ వైశాల్యం ఫస్ట్ చేస్తావు రెండు సెక్టార్లు కూడా సేమ్ ఉన్నాయా లేదా నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఏ ఏనే ఉంది కాబట్టి రెండు ఇంటూ సెక్టార్ వైశాల్యం చేస్తావు చేసి దాని నుంచి చతురస్ర వైశాల్యం తీసేస్తావు అంటే ఈ టోటల్ ఏరియా సపరాక్ట్ చేస్తావు చేస్తే మొత్తం కదా సార్ ఇది ఎక్కడ ఉంటుంది అని మీ డౌట్ అవునా కాదా కానీ నేను ఏమంటున్నా అంటే ఈ సెక్టార్ వైశాల్యం అంటే ఇది ఒక్కసారి వస్తుంది ఈ సెక్టార్ వైశాల్యం అంటే మళ్ళీ ఇది ఇంకోసారి వస్తుంది రెండు సార్లు కలిపినమా లేదా రెండుసార్ల నుంచి ఒకసారి మొత్తం అయిందంటే ఇంకొకసారి అలాగే ఉంటుందా లేదా ఉంటుందా లేదా ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో భాగం అలాగే ఉండిపోతుంది ఇది చేస్తే దానికి హింట్ చతురస్ర వైశాల్యం టూ ఇంటూ సెక్టార్ వైశాల్యం మైనస్ చత్రాస్ర వైశాల్యం చేస్తే వచ్చింది అదానికి డైరెక్ట్గా ఫార్ములా ఏం గుర్తుపెట్టుకుంటారు ఫోర్ బై సెవెన్ ఏ స్క్వైర్ అర్థమైందా రైట్స్ ఇంకా ఇలాంటివి అన్ని ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అవునా కాదా వీటికి కొన్ని హింట్స్ ఇస్తుంటా డయాగ్రామ్స్ డ్రా చేయిస్తుంటా హింట్స్ ఇస్తుంటా మీరు చెప్పాలి చెప్తారా లేదా చెప్తారా లేదా రైట్ సార్ మొత్తము చేయాలంటే ఫార్ములాస్ కష్టం అండి రైట్ ఇప్పుడు ఏంటి అంటే ఇదేంటి చతురస్రం ఇదేంటి వృత్తం పోను ఈ ఖాళీ ప్రదేశ వైశాల్యం అంటాడు ఈ ప్రదేశం ఈ ప్రదేశం ఈ ఎడ్జ్లలో ఉన్న ప్రదేశ వైశాల్యం అంటాడు అప్పుడేం చేయాలి చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం చతురాశ్రంలో ఇది ఏ యూనిట్స్ అంటాడు చిత్రశ్రంలో అమర్చగలిగే అతిపెద్ద వృత్త వైశాల్యము పై బై ఫోర్ ఏ స్క్వేర్ అని చెప్పానా లేదా రైట్ ఇదేంటా ఏ స్క్వేర్ ఈ రెండు మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా వాడు ఈ ఏ వాల్యూ ఇస్తాడో అవి ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా వస్తుంది కానీ ఫార్ములాస్ బట్ చేయకండి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటారా లేదా మాట్లాడరు రైట్ నెక్స్ట్ ఇదేంటి దీర్ఘ చతురస్రం ఇది ఎల్ ఇది బి అతనే ఇచ్చేస్తాడు ఎల్బి పొడవులు ఇచ్చేసి దీంట్లో వృత్తం ఇలా ఇస్తాడు మనం ఎడ్జ్కి తీసుకున్నాం వాడు మధ్యలో ఇస్తాడు ఎలా ఇచ్చినా ఒకటేనా కాదా చెప్పండి సార్ రైట్ ఇది పోను ఈ ప్రదేశ వైశాల్యం అంటాడు అప్పుడు ఏం చేస్తావు చెప్పు దీర్ఘ చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం దీర్ఘ చిత్రాస్ర వైశాల్యం అంటే ఎల్ టూ బి మైనస్ దీర్ఘచత్రాస్త్రంలో అమర్చగలిగే అతిపెద్ద వృత్త వైశాల్యం ఏమవుతుంది ఫైవ్ బై ఫోర్ బి స్క్వేర్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా చెప్పండి రైట్ సార్ నోట్ చేయండి స్పీడ్గా ఇంకా ఈ ఆలోచన మొత్తం ఈ విధంగానే ఉండాలి అంతేగాని ఈ ప్లేస్ ఏ షేప్లో ఉంది దీని వైశాల్యం ఎలా వస్తుంది అలా చూడకూడదు ఏదో ఒక వైశాల్యం నుంచి ఇంకో వైశాల్యం పోతే ఆ వాల్యూస్ వస్తాయి అంతేగాని అది ఏ షేప్ లో ఉంది దాని వైశాల్యం ఏమి ఉంటుందని మాత్రం ఆలోచించవద్దు ైట్స్ నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ చేయాలి మెటీరియల్లో అందులో ఏ లాజిక్ అర్థం కాలేదో చెప్పండి అన్నీ మీరే చేయాలి ఏ షేట్ చేసిన ప్రాంత వైశాల్యం నేను కనుక్కోలేను అనుకుంటారో అది చెప్పండి వనాట అక్కడ వరకు అన్నీ చేస్తావా సార్ అక్కడ వరకు అన్నీ చేస్తారా అది చెప్పాలి నాకు ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ది ఎయిటీ వచ్చేసి బాట వైశాల్యం ఎటువైపు బయటి వైపు నిర్మించారు లోపల దీర్ఘ చిత్రశ్రం కొలతలు ఇచ్చారా లేదా లోపల దీర్ఘ చిత్రశ్రం కొలతలు ఇచ్చారా అంటే బాట బయటి వైపు నిర్మించారని చెప్పి తీసుకుంటాం ఓకేనా ైట్ సో దానికి ఫార్ములా టూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ టూ డబ్ల్యూ సారీ ప్లస్ బయటి వైపు నిర్మించారు టూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ టూ డబ్ల్యూ ఎల్ అంటే టూ హండ్రెడ్ బి అంటే వన్ ఎయిటీ డబ్ల్యూ అంటే ఫిఫ్టీన్ సబ్స్క్రూప్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా రైట్ నెక్స్ట్ ఎయిటీ వన్కి నేను ఆల్రెడీ చెప్పాను రెండు బాటల వైశాల్యం ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ చెప్పానా లేదా ఎల్ అంటే హండ్రెడ్ బి అంటే ఫిఫ్టీ డబ్ల్యూ అంటే టెన్ సబ్స్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది వస్తుందా రాదా ఇది ఇంతకుముందే చెప్పాను ఇక్కడ చెప్పానా లేదా ఇది అంతకుముందు చెప్పిన చెప్పానా లేదా రైట్ సార్ నెక్స్ట్ ఎయిటీ ఫోర్లో ఆ వృత్తం ఏ వృత్తం అవుతుంది అంతర్వృత్తం అవుతుందా లేదా త్రిభుజానికి ఏం మాట్లాడరు ఇది ఏ త్రిభుజం ఏ త్రిభుజం ఇచ్చాడు అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా సో సమబాహు త్రిభుజంలో నిర్మించబడిన వృత్తము సో సమబాహు సమబాహు త్రిభుజ వైశాల్యం మైనస్ అంతరవృత్త వైశాల్యం చేస్తే షేడ్ చేసిన ప్రదేశం వస్తుందా రాదా చెప్పరు సమబాహు త్రిభుజ వైశాల్యం అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ అంతర్వృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఏంటి ఏ బై టూ రూట్ త్రీ హోల్ స్క్వేరా కాదా అంతర్వృత్త వ్యాసార్థం ఏమవుతుంది సమబాహు త్రివిధానికి ఏ బై టూ రూట్ త్రీ అని చెప్పానా లేదా సో ఆర్ అంటే ఏ బై టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఓకేనా ఈ రెండుట్లో కామన్ ఏమనుందా ఏ స్క్వేర్ తప్ప ఏం కామన్ లేదు అవునా కదా వాల్యూ సబ్స్ట్యూట్ చేయండి సింప్లిఫై చేయండి ఆన్సర్ వస్తుంది ఎంత దీనంగా చూస్తున్నాడు తెలుసా అదేదో నువ్వే చేస్తే అయిపోతుంది కదా నీ కళ్ళ ముందల్నే కనిపిస్తుంది ఏ వాల్యూ టువెల్వ్ మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు రూట్ త్రీ బై ఫోర్ టువెల్వ్ స్క్వేర్ అంటే ఎంత వన్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ చూడండి ఏ అంటే ట్వెల్వ్ బై టూ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంతేనా కాదా ఓకే ఫోర్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అంటే ఫోర్ త్రీసా నెక్స్ట్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ టూ వన్ జా టూ సిక్స్ ఇంకా సింప్లిఫై చేస్తే థర్టీ సిక్స్ రూట్ త్రీ మైనస్ ట్వంటీ టూ బై సెవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీంట్లో పై ఉందా లేదా పై అలాగే ఉందా ఎస్ సార్ పై ఉందంటే నేను ఏం చేస్తా ఈ పై అలాగే తీసుకుంటా ఓకేనా పై పై అలాగే తీసుకుంటా ఇక్కడ ఏమవుతుంది సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ బై రూట్ త్రీ స్క్వేర్ అంటే ఎంత త్రీయా కాదా సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ రూట్ త్రీ స్క్వేర్ అంటే ఎంత త్రీ సో త్రీ వన్ జా త్రీ టువెల్వ్ జా ఓకేనా రెండుట్లో ఏది కామన్ ట్వెల్వ్ కామన్ టువెల్వ్ కామన్ తీసుకుంటే ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ కాబట్టి త్రీ రూట్ త్రీ మైనస్ ఫైవ్ ఉందా ఆప్షను ట్వెల్వ్ ఇంటూ త్రీ రూట్ త్రీ మైనస్ ఫైవ్ సెకండ్ ఆప్షన్ ఉందా లేదా రైట్ సార్ నోట్ చేయాలి సో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే అదేందనేది తెలిసిపోతుంది మీకు నెక్స్ట్ విధంగా ఎయిటీ ఫైవ్ చూడండి ఇది నోట్ చేశారా నేను జస్ట్ హింట్స్ ఇస్తున్నా జస్ట్ హింట్స్ ఇస్తున్నా దయచేసి మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఫార్ములాస్ అన్నిటిని నేర్చుకోవాలి నేర్చుకొని అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఏ రోజు సాల్వ్ చేస్తారు అయితే టైం లేదు మీకు చదవడానికి ఎందుకంటే రేపు మళ్ళీ టెస్ట్ ఉంది కదా చదువుతున్నారు చదువుతున్నారా లేదా టెస్ట్కి ఓకే సార్ టెస్ట్కి చదవండి చదివి మళ్ళీ మండే రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఎప్పుడవుతుంది మళ్ళీ థర్స్డేనా ఎప్పుడో షెడ్యూల్ అయితే చెప్తారా లేదా అప్పట్లోపు నా షెడ్యూల్ వచ్చేంతవరకు ఇవన్నీ చేయాలి చేస్తారా నెక్స్ట్ షెడ్యూల్ నేను ఏం చేస్తానంటే వాళ్ళని అడిగి సింగిల్ డే కాకుండా టూ డేస్ కంటిన్యూస్గా తీసుకుంటా ఓకేనా ఆ టూ డేస్ కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే నెంబర్ సిస్టమ్ తీసుకుంటా ఎందుకంటే సింగిల్ డేలో అయిపోతుందా అది అయిపోదు సో టూ డేస్ కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేస్తా అందులో ఒక గంట కానీ రెండు గంటలు ఈ టూ డేస్లో ఉన్నప్పుడు ఒక రెండు గంటలు మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్కి టైం ఇస్తాను మీకు అర్థమైందని చెప్పేది అప్పట్లోపు మీరు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి చేసుకుంటారా రైట్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ త్రిభుజం ఉంది ఈ త్రిభుజం చుట్టూ ఇలా వృత్తం ఉంది అంటే ఇది ఏ వృత్తం అయింటుంది పరివృత్తం ఏ వృత్తం పరివృత్తం త్రిభుజం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు అంటే పరివృత్త వ్యాసార్థం ఇచ్చినట్టా కాదా చెప్పాలి ఈ వ్యాసార్థం ఇచ్చాడు వ్యాసార్థము ఆర్ ఇచ్చాడు సారీ త్రిభుజంది కాదు వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు ఆర్ ఇచ్చాడు రైట్ మరి ఆర్ వాల్యూ ఏం తెలుసు ఏ బై రూట్ త్రీ సమబాహు త్రిభుజమా కాదు అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్ బై సారీ ఆర్ ఇక్వల్ టై ఏమవుతుంది ఏ బై రూట్ త్రీ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు సారీ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు వ్యాసార్థం ఫోర్టీన్ ఇది ఫోర్టీన్ ఇచ్చాడంటే ఏ వాల్యూ ఏమవుతుందంటే ఫోర్టీన్ రూట్ త్రీ అవుతుందా లేదా చెప్పాలే ఇప్పుడు నాకు కావాలంటే ఈ ప్రదేశ వైశాల్యం కావాలంటే ఈ ప్రదేశ వైశాల్యం కావాలంటే వృత్త వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యమా కాదా చెప్పండి వృత్త వైశాల్యం వ్యాసార్థం అయితే పద్నాలుగు ఇచ్చాడా లేదా సో పై ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే ఫోర్టీన్ స్క్వేర్ ఎంత వన్ నైంటీ సిక్స్ పై ఆర్ స్క్వేర్ అంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ వాల్యూ ఫోర్టీన్ ఇచ్చాడా లేదా చూడండి అయ్యా సో ఏం చేస్తాను వన్ నైంటీ సిక్స్ మైనస్ త్రిభుజ వైశాల్యం అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఏ ఎంత వచ్చింది ఫోర్టీన్ రూట్ త్రీ ఫోర్టీన్ రూట్ త్రీ స్క్వేర్ అంటే వన్ నైంటీ సిక్స్ ఇంటూ త్రీ వన్ నైంటీ సిక్స్ ఇంటూ త్రీ అని చేయొచ్చా లేదా చెప్పండి రైట్ సార్ ఇది సింప్లిఫై చేస్తే పై అలాగే ఉంటుంది ఫోర్తో ఇక్కడ మల్టిప్లై చేయండి లేదా ఫోర్తో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ చేయండి ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ ఓకేనా నెక్స్ట్ ఎంతండి ఫోర్ సిక్స్టీన్ అంతే ఫోర్ నైన్ జా అంతేనా కాదా ఈ రెండుట్లో కామన్ ఏముంటే అది తీసేయండి ఫార్టీ నైన్ ఇంటూ త్రీ ఎంత ఏది కామన్ వస్తే అది తీసేసి మిగతా అంతా రాయాలి ఓకేనా కామన్ ఏమైనా ఉన్నాయా చూడండి వాల్యూస్ ఎక్కడ కూడా కామన్ ఉన్నాయా లేవండి సో పై వాల్యూ సబ్స్ట్యూట్ చేసింది కదా రైట్ పై వాల్యూ సబ్స్ట్యూట్ అంటే ఇది ట్వంటీ టూ బై సెవెన్ తీసుకోవాల్సిందే రైట్ ఇది ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటే వాల్యూ ఏమైపోతుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ ఫైవ్ రిమైండర్ ఫిఫ్టీ సిక్స్ అంటే సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్సా కాదా ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ టూ ఆ వ్యాల్యూ మల్టిప్లై చేయండి ఆన్సర్ వస్తుంది చేయాలి ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా షేర్ చేసిన ప్రాంతం ఎలా చేయాలనేది రాలేదు ఏం కాదుకోండి ఆగస్టు ట్వంటీ వన్ తర్వాత అన్నీ వస్తాయి ఐడియాలు ఓకేనా ట్వంటీ వన్ ఆగస్టు రైట్ ఆగస్టు ట్వంటీ వన్ అయిపోయింది అనుకోండి అంటే కానిస్టేబుల్ రాయవాను ఎప్పుడుందా అది ట్వంటీ వన్ మళ్ళీ ఎస్ఐ అయిపోయాక మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేస్తారు ఆగస్టు ట్వంటీ వన్ అయిపోయింది అనుకో మీకు ఇంకేం ఇబ్బంది లేదు ఫ్రీగా కూర్చోవచ్చు అప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటాయి అన్నీ గుర్తొస్తాయి అప్పుడు రావా వస్తాయి అప్పుడు గుర్తొచ్చి ఏమన్నా లాభం ఉందా ఎందుకు లాభం లేదయ్యా అంటే ఇప్పటికే జీవితం అయిపోయిందా నెక్స్ట్ గ్రూప్ నో గ్రూప్ అవర్తే లాభం లేదా ఏం మాట్లాడారు ఎందుకో అన్నీ ఇట్టే కూర్చుంటారు అంతే ఏం మాట్లాడకూడదు అసలు ఆ కన్ఫ్యూజన్ మైండ్తో ఉండకండి సార్ కన్ఫ్యూజన్ మైండ్తో ఉండకండి ఓకేనా రైట్ ఎప్పుడు కూడా ఒకటే నువ్వు నేర్చుకున్న విషయము ఎక్కడికి ఒక నోటిఫికేషన్కే అయిపోయింది అనుకోవద్దు అండ్ చాలామంది కూడా ఏం చేస్తారంటే ఆగస్టు సెవెంత్ మహా అంటే ఆగస్టు ట్వంటీ ఫస్ట్ ఇంకా ఎలా అంటే జీవితంలో అన్ని బాధలు నాకు అయిపోయినాయి రా బాబు ఇంకా ఇప్పటి నుంచి నేను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా ఉంటారు అది కరెక్టా కాదు ఒకవేళ తీసుకుంటే ఆగస్టు ట్వంటీ ఫస్ట్ రోజు ఆ ఒక్క రోజు రెస్ట్ తీసుకోవాలి ట్వంటీ సెకండ్ రోజు మళ్ళీ బుక్కులు పట్టాల్సిందే అలా ఎప్పటివరకు పట్టాలి జాబ్ వచ్చేంత వరకు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఏం చేయలేను అనుకోండి ఒకవేళ నేను ఏమంటున్నానంటే మీ ప్రిపరేషన్ అనేది ఏ ఒక్క రోజు కూడా గ్యాప్ రావద్దు ఎప్పటి వరకు ఉండాలి జాబ్ ఒకవేళ నువ్వు ఈ నోటిఫికేషన్లో మెయిన్స్లో నీకు జాబ్ వస్తుంది అన్నా కూడా బుక్స్ వదలకూడదు ఆ డ్యూటీలో జాయిన్ అయ్యేంత వరకు నువ్వు చేయాల్సిందే అర్థమవుతుందా నీ ప్రిపరేషన్ అనేది ఒక జాబ్ వచ్చి ఆ డ్యూటీలో జయంత జాయిన్ అయ్యేంత వరకు చేయాల్సిందే అప్పటి వరకు చేసావు అనుకో డ్యూటీలో జాయిన్ అయినాక బంద్ చేస్తావా బంద్ చేయవు ఎందుకంటే అంతకన్నా పెద్ద పోస్ట్ కావాలని చదువుతావు అప్పుడు అర్థమైందని చెప్పేది సో కంటిన్యూస్గా ఉండాలి సార్ ఇప్పుడు సివిల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మొన్న సివిల్స్ ర్యాంక్స్ పెట్టారు గుర్తుందా రిజల్ట్స్ పెట్టారు రైట్ ఆ సివిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా నిరుద్యోగ టాపర్స్ అందరూ కూడా ఉద్యోగులే ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ చదివిన వాళ్ళే అవునా కాదా చూడండి సార్ ఎంత విచిత్రం అంటే వాళ్ళు జాబ్ చేసి చదివితే కూడా టాపర్స్గా ఉన్నారు మనం ఏం చేయకుండా చదువుతున్నా కూడా ఇంకా రిజల్ట్స్ వస్తలేవు ఎందుకంటారు అది అర్థమైందా వాళ్ళకి ఇంకేం టెన్షన్స్ లేవు సార్ ఇన్కమ్కి ఇన్కమ్ ఉంది అన్నిటికన్నీ ఉన్నాయి ఇంకా చదవడం తప్ప ఇంకేమైనా ఉంటుందా లేదు సార్ సో అందుకే ఒక జాబ్ వచ్చింది అనుకోండి మిగతా జాబ్లు మీకే వస్తాయి సార్ నో డౌట్ అది ఎందుకంటే అప్పుడున్న మెంటల్ స్టేటస్ ఇప్పుడున్న మెంటల్ స్టేటస్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వస్తుందా రాదా అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు రాకపోయినా నాకు ఆల్రెడీ ఒకటి ఉందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అవునా కాదా కానీ ఆ కాన్ఫిడెన్స్తోనే ఎక్కువ చదువుతాం మీకు తెలియదు కానీ అర్థమైందా సో చాలా రిలాక్సేషన్ ఉంటుంది అందుకోసమని నేను అంటే ఒక్క జాబ్ వచ్చేంతవరకు కష్టపడండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ లైఫ్ ఇంకా 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 అంచెలంచలుగా ఎదులుకుంటూ పోతుంది కానీ ఎక్కడ కూడా అక్కడే ఆగిపోరు అవుతారా ఆగర్సారా ఇది షూర్ బట్ మీరేం చేయాలంటే ఒక సిక్స్ మంత్సా వన్ ఇయర్ అనేది ఈ జర్నీని ఎక్కడ కూడా బ్రేక్ చేయొద్దు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి చేస్తారా రైట్ ద నెక్స్ట్ ద నెక్స్ట్ ఇప్పుడు చూడండి అంటే ఒక్కసారి ఈ షేడెడ్ ప్రాంతాల కన్నా ముందు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా చూడండి స్పీడ్గా ఎందుకంటే వృత్తాలు త్రిభుజాలు చెప్పామా లేదా స్టార్టింగ్లో టెన్ క్వశ్చన్స్ త్రిభుజాలు ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా రైట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు సమబాహు త్రిభుజం ఎత్తు ఇచ్చాడు అయినా భుజం ఎంత అన్నాడు సమబాహు త్రిభుజం అన్నబడే నేను ఈ కోడ్ తీసుకోమన్నా టూ ఎక్స్ రూట్ త్రీ ఎక్స్ రూట్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎత్తు ఇచ్చాడు ఎత్తు ఎంత ఇచ్చాడు చెప్పాలే త్రీ మీటర్స్ అంటే రూట్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఇచ్చాడంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ బై రూట్ త్రీయా కాదా అంటే ఎంత రూట్ త్రీ రూట్ త్రీ సార్ త్రీ అవుతుందా లేదా మాట్లాడరు సో ఎక్స్ వాల్యూ ఏమైంది రూట్ త్రీ అయింది సో ఎక్స్ వాల్యూ రూట్ త్రీ అయితే భుజం కనుక్కోమన్నాడు కాబట్టి టూ రూట్ త్రీ అనేది భుజం అవుతుంది ఉందా ఆప్షను రైట్ భుజమా కనుక్కోమన్నది ఏంటి అయినా భుజం రైట్ టూ రూట్ త్రీకి సార్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే రూట్ త్రీ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు త్రీ ఎక్స్ వాల్యూ కావాలంటే త్రీ బై రూట్ త్రీ త్రీని నేను రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రాయొచ్చా రాయొచ్చా లేదా సో ఒక రూట్ త్రీ ఒక రూట్ త్రీ క్యాన్సిల్ అయితే ఇంకో రూట్ త్రీ మిగులుతుందా లేదా సో ఎక్స్ వాల్యూ రూట్ త్రీ నీకు భుజం కావాలంటే టూ ఎక్స్ కాబట్టి టూ రూట్ త్రీ ఓకే రైట్ నెక్స్ట్ రెండు సమబాహు త్రిభుజ భుజాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు ఏ వన్ ఏ టూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు టూ ఇస్ టూ త్రీ నెక్స్ట్ ఏమన్నాడు వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి వైశాల్యాలు అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ వన్ స్క్వేర్ రూట్ త్రీ బై ఫోర్ ఏ టూ స్క్వేరా కాదా అలా అన్న రూట్ త్రీ బై ఫోర్ రూట్ త్రీ బై ఫోర్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఏ వన్ స్క్వేర్ ఇస్ టూ ఏ టూ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ ఈజ్ టూ నైన్ ఓకే నెక్స్ట్ చూడండి సమద్వి బాహు త్రిభుజం కొలత నోట్ చేశారా రైట్ సమద్వి బాహు త్రిభుజం కొలతలు ఫైవ్ ఫైవ్ ఎయిట్ అయితే వైశాల్యము అన్నాడు ఇది ఏ ఇది బి అని చెప్పానా లేదా రైట్ సో బి బై ఫోర్ దట్ ఈస్ ఎయిట్ బై ఫోర్ రూట్ ఓవర్ ఫోర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ మైనస్ బి స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీ ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ టూ జా సో టూ ఇంటూ రూట్ ఓవర్ ఏం మాట్లాడరు రైట్ ఏమిచ్చాడండి ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు ఫైవ్ ఫైవ్ సిక్స్ అయినా త్రిభుజ వైశాల్యం మళ్ళీ సేమ్ సమబాహు త్రిభుజమా కాదా సారీ సమద్విబాహు త్రిభుజమా కాదా రైట్ అది మీరు చేయొచ్చు ఫోర్ మీరు చేయొచ్చు ఫైవ్ ఫైవ్ సిక్స్ కదా ఇచ్చింది అవునా కాదా రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లంబకోణ త్రిభుజ భుజాలు కాబట్టి ఇది త్రీ ఇది ఫోర్ కర్ణం మాత్రమే పెద్ద భుజం అవుతుంది అవునా కాదా లంబకోణ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ బేస్ ఇన్ హైట్ చేస్తే టూ వన్ జా టూ టూ జా త్రీ టూ జా సిక్స్ సార్ ఒకవేళ నేను ఎగ్జామ్లో ఇది లంబకోణ త్రిభుజ వస్తుందా రాదు కరెక్టే వస్తుంది విషమభావ త్రిభుజంలో చేసినా వస్తుంది కానీ నీకు ఇంత ఈజీగా రాదా అది కొద్దిగా పెద్దగా అవుతుంది ప్రాబ్లం ఓకేనా రైట్ సార్ నోట్ చేయి చేసారా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ విషమబాహు త్రిభుజమా కాదా చెప్పాలే అది మీరు చేసేసేయండి నెక్స్ట్ ఎయిత్ లంబకోన త్రిభుజంలో భుజాలు ఫైవ్ టువెల్వ్ అయిన కర్ణం అన్నాడు ఇక్కడ చూడండి భుజాలు ఏమేమన్నాడు ఫైవ్ టువెల్వ్ అయినా కర్ణం కనుక్కోమంటున్నాడు కర్ణము స్క్వైర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ భుజము స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఎంత వస్తుంది వన్ సిక్స్టీ నైన్ డి స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ అయితే డి ఎంత థర్టీన్ స్క్వేర్ వాల్యూ కదా వాల్యూ కాబట్టి డి అనేది థర్టీన్ అవుతుంది కర్ణం నోట్ చేయాలి నెక్స్ట్ నైన్త్ చూడండి నైన్త్ క్వశ్చన్ ఒక లంబకోణ త్రిభుజంలో భూమి ఇరవై నాలుగు మీటర్లు కర్ణం ఇరవై ఆరు అన్నాడు లంబకోణ త్రిభుజంలో భూమి ఎంతటా ఇరవై నాలుగు కర్ణము ఇరవై ఆరు అయినా ఈ వాల్యూ ఎంత అన్నాడు ఇరవై ఆరు స్క్వేర్ అంటే ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఫైవ్ సెవెంటీ సిక్స్ రెండు మధ్యలో భేదం ఎంత ఎంత హండ్రెడ్ ఏ నెంబర్ యొక్క స్క్వేర్ టెన్ స్క్వేర్ కాబట్టి ఇది టెన్ అర్థమైందా దీని వర్గము దీని వర్గం చేయండి మిగిలిన భుజం కనుక్కోవాలంటే కర్ణం ఇచ్చి మిగిలిన భుజం కనుక్కోమంటే కర్ణం యొక్క వర్గం నుంచి వేరొక భుజం యొక్క వర్గాన్ని తీసేస్తే భేదం ఎంతుందో చూడండి ఆ భేదం ఏ నెంబర్ యొక్క స్క్వేర్ అయితే అదే దాని యొక్క భుజం అవుతుంది ఓకేనా రైట్ ఈ వాల్యూ ట్వంటీ సిక్స్ చేస్తే ట్వంటీ సిక్స్ చేస్తే ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ స్క్వైర్ చేస్తే ఎంత ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ రెండు మధ్యలో భేదం ఎంత హండ్రెడ్ హండ్రెడ్ అనేది ఏ నెంబర్ యొక్క స్క్వైరు టెన్ స్క్వైర్ కాబట్టి టెన్ అనేది ఆన్సర్ ఓకేనా రైట్ ఇప్పుడు అడిగింది ఏంటి వైశాల్యం వైశాల్యం అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ హైట్ ఎంత టెన్ సో టూ వన్ జా టూ టువెల్వ్ జా టువెల్వ్ ఇంటూ టెన్ ఎంత ఇప్పుడుందా ఆన్సర్ ఉందా లేదా రైట్ ఎత్తు కాదు మనం కనుక్కోమన్నది ఏంటి వైశాల్యం వైశాల్యం అంటే ఎత్తు వచ్చిన తర్వాత హాఫ్ భూమి ఇంటు ఎత్తు టెన్త్ చూడండి ఒక లంబకోణ త్రిభుజ భుజాలు వరుసగా సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయినా వాటి భుజాల మధ్య బిందువులు కలపడం ద్వారా ఏర్పడిన త్రిభుజ వైశాల్యము అన్నాడు ఇక్కడ చూడాలి ఏమేమి ఇచ్చాడు వాల్యూస్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దీంతోన త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత వస్తుంది ఎనభై నాలుగా కాదా మధ్య బిందువులను కలిపినప్పుడు ఏర్పడే త్రిభుజము అనేది మొత్తం త్రిభుజాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తుందన్నాను మరి ఈ త్రిభుజ వైశాల్యము అన్నాడు నాలుగు భాగాల విలువ ఎనభై నాలుగు అయితే ఒక భాగం విలువ ఇరవై ఒకటి అవుతుందా లేదా చెప్పండి రైట్ సార్ ఇది వన్ పార్ట్ కాబట్టి ఎయిటీ ఫోర్ బై ఫోర్ విచ్ ఈజ్ అ ట్వంటీ వన్ ఈ త్రిభుజ వైశాల్యం డిఈఎఫ్ ఏమవుతుంది అంటే డిఈఎఫ్ వైశాల్యం ఏమవుతుందంటే ఎయిటీ ఫోర్ని ఫోర్తో భాగిస్తాం మొత్తం నాలుగు భాగాల విలువ అది నీకు కావాల్సింది ఒకటే భాగం అవునా కాదా రైట్ ఒకవేళ ఇలా అడిగితే ఇది ఏ తీసుకుంటే ఏ బిడి సారీ ఏ డిఈఎఫ్ ఈ భాగ వైశాల్యం కావాలి అన్నాడనుకో ఏం చేయాలి టూ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఎయిటీ ఫోర్ అయితే టూ పార్ట్స్ ఫార్టీ టూ అవుతుందా లేదా రైట్ లేదు ఈ మొత్తం కావాలంటే త్రీ పార్ట్స్ అవునా కాదా ఫోర్ పార్ట్స్ ఇచ్చాడు త్రీ పార్ట్స్ ఎంత ఫోర్ పార్ట్స్ అంటే బై ఫోర్ చేస్తే ఈచ్ పార్ట్ వస్తుంది ఇంటూ త్రీ చేయాలి సిక్స్టీ త్రీ అవుతుంది అర్థమైందా ఏదైనా చెప్పొచ్చా లేదా రైట్ సార్ కానీ నాకు అడిగింది ఓన్లీ డిఈఎఫ్ వన్ పార్ట్ వాల్యూ కాబట్టి ట్వంటీ వన్ ఉందా ఆప్షను సార్ ఇవన్నీ ట్రై చేస్తారా ఒకసారి మరి స్పీడ్గా చెప్పరు చేస్తారా లేదా చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా మనం చెప్పిన దాంట్లో ఉంది అలా అని నేను అన్ని క్వశ్చన్స్ నేను చెప్పినవి ఉన్నాయని మాత్రం అనట్లేదు సార్ చేయండి ఆ అప్లికేషన్స్ యూజ్ చేసి చేయండి ఒకవేళ పొరపాటున ఒక ఐదో పదో అన్నీ ఉండకపోవచ్చు ఒకటి రెండు ఉండొచ్చు డిఫరెంట్గా మనం చెప్పినవి కాకుండా టూ వన్ ఆర్ టూ లేదా మహా అంటే హార్డ్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండొచ్చు ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఏందనేది పక్కన పెట్టండి మిగతా అన్నీ అయితే చేయాలి అర్థమైందా ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏముంటుంది తెలుసా నీకు రాని ప్రతి ఒక్కటి కూడా ఐదో క్వశ్చన్ ఉంటుంది అలా ఎన్ని ఐదులు అవుతాయి అంటే మొత్తం అన్నీ ఐదులే అవుతాయి అర్థమైందా రైట్ అలా చేయకండి సో ఫస్ట్ ఎలా చేయాలంటే పోయినంబడే మన మెటీరియల్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ చేయకండి ఫస్ట్ ఏం చేయాలి ఫార్ములాస్ని ఒకసారి చదవండి ఒకసారి చదవండి చదివి ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఆ క్వశ్చన్ బడే ఆ క్వశ్చన్కి ఆ ఫార్ములా ఎట్లీస్ట్ చూసైనా సరే రాసైనా సరే చేయండి అప్పుడు నీకేమర్థమవుతుంది ఈ ఫార్ములా వస్తే ఆన్సర్ ఈజీగానే ఉంది కాబట్టి నాకు ఫస్ట్ ఏం కావాలి ఫార్ములాస్ రావాలని నేర్చుకుంటాం అర్థమైందని చెప్పేది సో ఒకరోజు మొత్తం కూర్చొని ఫార్ములాస్ నేర్చుకోవాలి నేర్చుకొని ఏం చేయాలంటే రాయాలి ఏం చేయాలండి ఒక రఫ్ పేపర్ తీసుకొని నీకు తెలిసిన ఫార్ములాస్ అన్నీ రాసుకుంటూ పోవాలి మళ్ళీ ఏమేమి మిస్ అయినాయో చెక్ చేసుకోవాలి మిస్ అయినా మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ రాయాలి అర్థమైందా ఇలా ఒక టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు మెన్సిరేషన్ పర్ఫెక్ట్ అవుతారు అవుతారా కాదా రైట్ సార్ నెక్స్ట్ వాల్యూమ్స్ యొక్క ఫార్ములాస్ చూద్దామా చూద్దామా రైట్ సార్ వాల్యూమ్స్ అండ్ రాయండి కొద్దిగా వేగం పెంచండి సార్ మీకు రానివి ఉంటాయని చెప్తున్నా నేను చెప్పిన దాంట్లో కూడా రానివి ఉంటాయి అవి చెయ్యండి ఈ అప్లికేషన్స్ అప్లికేషన్స్తో అవి ఎలా చేయాలో చెప్తాను అప్పుడు ఓకేనా నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఈ అప్లికేషన్స్తో ఇవన్నీ బాగా నేర్చుకుంటే దీనితో ఎలా చేయాలి ఆ ఐదారు క్వశ్చన్లు అనేది కూడా నేను చెప్తాను ఓకే రైట్ ఇప్పుడు నేను మీకు కొన్ని హింట్స్ ఇచ్చేసి వదిలేస్తున్నా ఆ హింట్స్తో అన్ని చూడాలి చూస్తారా ఏం మాట్లాడరు రైట్ సార్ మ్యాక్సిమం ప్రయత్నించండి సార్ మీకు వస్తాయి కానీ ఏంటంటే చూసిన నెంబర్ రాకపోతే ఇది నాకు రాదని పక్కకు పడేస్తున్నాం అంతే ఇది ఎందుకు రాదు మనకు అన్ని కాన్సెప్ట్స్ చెప్పాడు కదా ఉన్న కాన్సెప్ట్స్ని ఏది యూజ్ చేస్తే వస్తుంది అనే ప్రయత్నం మొదలు పెడితే డెఫినెట్గా నీకు ఆన్సర్ తగులుతుంది అవునా కాదా రైట్ అంతేగాని మన పైన అస్సలు బరి రాదంటే రాదంతే ఇంకా నేను ఏం చేసినా రాదు ఇది అంతేనా కాదా రైట్ అలా ఉంటే నీకు ఏది రాదు సార్ రైట్ నెక్స్ట్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఓకే ఈ వాల్యూమ్స్ అనేది ఫార్ములాస్ మరీ ఏరియాస్ అన్నీ ఎక్కువగా ఉండవు చాలా సింపుల్గా ఉంటాయి ఆ సింపుల్గా ఉన్నాయి కూడా ఇప్పుడు నేను చెప్పే టేబుల్ పైన డిపెండ్ అయి ఉంటుంది దేనిపైన టేబుల్ పైన ఆ టేబుల్ ఏందనే చూడండి ప్లీజ్ ఇక్కడ చూడాలి భూమి పైకప్పు సమానంగా గల పటాలు భూమి పైకప్పు సమానంగా గల పటాలు అని రాయండి ఫస్ట్ భూమి పైకప్పు సమానంగా గల పటాలు మరి ఇక్కడ భూమి ఏ విధంగా ఉందో పైకప్పు కూడా అదే విధంగా ఉందా ఏడుంది చూడు ఒకసారి అని ఒకసారి మధ్యలో కొయ్య చూసినప్పు ఇన్ని ఉన్నావు అది కూడా చూడలే నువ్వు అవునా కదా నేను దిక్కులు ఎందుకు చూస్తా సార్ నామాన నేను బోర్డు చూసినా అంతే అంట ఒక్కోటి రైట్ ఇక్కడ చూడండి దీనికైతే పైకప్పు వేరేలా ఉంది మన ఇళ్ళల్లో బేస్ ఏ విధంగా ఉంటుందో రూఫ్ కూడా అదే విధంగా ఉంటుందా లేదా చెప్పండి జనరల్గా ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్లో బేస్ ఏ షేప్లో ఉందో పైకప్పు కూడా అదే షేప్లో ఉంటుందా లేదా ఉంటుంది అలాంటి పటాలు ఇచ్చినప్పుడు వాటి యొక్క ఫార్ములాస్ భూమి కలిగి భూమి కలిగి అయ్యా ఇది మొత్తం కలిపి చదవకు అర్థమైందా మళ్ళీ భూమిక అవుతుంది నేనే కొద్దిగా దూరం రాస్తాను భూమి కలిగి పైకప్పు పైకప్పు ఒక బిందువుగా గల పటాలు ఒక బిందువుగా గల పటాలు రాశారా సైడ్ హెడ్డింగ్స్ ఈ విధంగా డ్రా చేసి ఇందులో ఏం రాస్తారంటే భూమి పైకప్పు సమానంగా గల పటాలు ఇందులో ఏం రాశారు హెడ్డింగ్ భూమి పైకప్పు సమానంగా గల పటాలు ఇందులో ఏం రాయాలి హెడ్డింగ్ భూమి కలిగి పై కప్పు ఒక బిందువుగా గల పటాలు పై కప్పు ఒక బిందువుగా గల పటాలు రైట్స్ నోట్ చేశారా ఓకే అంటే ఎలా ఉంటాయి సార్ క్యూబ్ ఘనం ఘనంలో భూమి చిత్రస్రాకారమే పైకప్పు కూడా చతురస్రాకారమే కాబట్టి ఇందులో వస్తుంది దీర్ఘ ఘనం భూమి దీర్ఘ చతురస్రాకారం పైకప్పు కూడా దీర్ఘ చతురస్రాకారం క్యూబాయిడ్ రెక్టాంగిల్ రెక్టాంగిల్గా ఉంటుంది నెక్స్ట్ స్థూపము స్థూపంలో వృత్తాకారమే పైకప్పు కూడా వృత్తాకారమే అవునా కాదా శంకువు భూమి ఉంటుంది కానీ పైకప్పు ఒక సింగిల్ పాయింట్గా ఉంటుంది అంటే ఇక్కడ వస్తుందా రాదా పిరమిడ్ పిరమిడ్లో కూడా భూమి ఉంటుంది పైకప్పు ఒక సింగిల్ పాయింట్గా ఉంటుంది ఉంటుందా లేదా కాబట్టి పిరమిడ్స్ శంకు అవన్నీ ఇక్కడ వస్తాయి అర్థమైందా అలాంటి పటాలకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వన్ ప్రక్కతల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం వై అంటే ఏంటి అంతేగాని పాతాల భైరవి అని తీసుకోవద్దు రైట్ ప్రక్కతల వైశాల్యం ఏమవుతుందంటే ఇక్కడ భూపరిధి పరిధి అంటే చుట్టుకొలతనా కాదా భూపరిధి ఇంటూ జస్వెట్ భూపరిధి ఇంటూ ఎత్తు చదరపు ప్రమాణాలు వైశాల్యం కదా ఇది ఏదది వైశాల్యం ప్రక్క తల వైశాల్యం కాబట్టి భూ పరిధి ఇంటూ ఎత్తు అని చెప్పి తీసుకోవాలి మరి అదే సంపూర్ణతల వైశాల్యం అయితే అదే సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటంటే ప్రక్కతల వైశాల్యము ప్లస్ రెండు ఇంటూ భూవైశాల్యం భూవైశాల్యం చెదరపు ప్రమాణాలు ఈ ఫార్ములాస్ తెలిస్తే మిగతా అన్నీ ఈజీ సార్ ఇవి ఒక్కటి బై చేయండి మిగతా అన్నీ ఈజీ ఎలా అని చెప్తాను రైట్ నెక్స్ట్ ఘన పరిమాణం ఏ పరిమాణం ఘనపరిమాణం రైట్ భూవైశాల్యం ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఏంటి ఎత్తు ఘనపు ప్రమాణాలు అక్కడ చెదరపు ప్రమాణాలు ఇక్కడ ఏ ప్రమాణాలండి ఘనపు ప్రమాణాలని చెప్పి తీసుకుంటాం ఘన ప్రమాణానికి ఇది ఎప్పుడు భూమి పైకప్పు సమానంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జనరల్ ఫార్ములాస్ ఓకేనా రైట్ అదే భూమి కలిగి పైకప్పు ఒక సింగిల్ పాయింట్గా ఉంటే ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఫార్ములాస్ చూడాలి రైట్ వన్ బై టూ ఇంటూ భూ పరిధి ఇంటూ ఏటవాలు ఎత్తు ఏతు ఏటవాలు ఎత్తు చదరపు ప్రమాణాలు ఇక్కడనేమో ప్రక్కతల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం అక్కడ ఇక్కడ చేంజ్ అయిందంటే అక్కడ ప్రకతల వైశాల్యం ప్లస్ టూ ఇంటూ భూవైశాల్యం ఇక్కడ మాత్రము ఒకటే వైశాల్యం చదరపు ప్రమాణాలు రైట్ ఇక్కడ ఏంటంటే వన్ బై త్రీ ఇంటూ వైశాల్యం ఇంటూ ఎత్తు వైశాల్యం ఇంటూ ఎత్తు ఘనపు ప్రమాణాలు గణప ప్రమాణాలు ఈ ఒక్క ఫార్ములాస్ తెలిస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా రైట్ ఈ ఒక్క టేబుల్ తెలియాలి స్పీడ్గా నోట్ చేయండి స్పీడ్గా నోట్ చేయండి నోట్ చేశారా మాట్లాడట్లేదు రైట్స్ సార్ నోట్ చేశారా లేదా రైట్ సార్ చేసారా రైట్ సార్ ఒక్కసారి చూడండి ఇది ఏ ఆకారంలో ఉంది ఏ ఆకారం దీని భూమి ఏ ఆకారంలో ఉంది ఏ ఆకారంలో ఉంది దీర్ఘ ఆకారం కాబట్టి ఇది దీర్ఘ ఘనము అంటాం అవునా కదా భూమి ఏ ఆకారం ఉందో పైకప్పు కూడా అదే విధంగా ఉంది ఫస్ట్ కాలం అవుతుందా సెకండ్ కాలమా ఫస్ట్ కాలం ఇప్పుడు ఏంటంటే ఒక పర్సను దీని చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిండు ఇలా తిరిగాడు ఇలా తిరిగాడు ఇలా వచ్చాడు ఇప్పుడు చుట్టూ తిరిగినప్పుడు దీని చుట్టూ తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసే వైశాల్యాన్ని మనం ఏమంటాము ప్రక్కతల వైశాల్యం ఏమంటామండి ప్రక్కతల వైశాల్యం దానికే మరొక పేరు ప్రక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యము లేదా ఉపరితల వైశాల్యం కానీ వక్రతల వైశాల్యం అనేది ఇక్కడన్నారు అంటారు సెకండ్ కేసులో అంటారు వక్రతల వైశాల్యం అని ఓకేనా కానీ ప్రక్కతల తల వైశాల్యానికి మరొక ఏంటి ఉపరితల వైశాల్యం ఇన్ సమ్ కేసెస్ ఇవ్వచ్చు వక్రతల వైశాల్యం అని కూడా ఇవ్వచ్చు ఓకేనా రైట్ మరి ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రక్కతల వైశాల్యం అంటే దీని చుట్టూ తిరిగినప్పుడు ఏది అబ్జర్వ్ చేస్తున్నాడంటే ఈ ఏరియా ఈ ఫేస్ ఏదైతే ఉందో ఈ ఫేస్ ఏరియా అబ్జర్వ్ చేస్తున్నా లేదా ఇక్కడొచ్చినప్పుడు ఈ ఫేస్ ఏరియా ఇక్కడొచ్చినప్పుడు ఈ ఫేస్ ఏరియా ఇక్కడొచ్చినప్పుడు ఈ ఫేస్ ఏరియా అంటే దీన్నే మరొక పేరుగా ఏమనిస్తారంటే నాలుగు గోడల వైశాల్యం అని కూడా ఇవ్వచ్చా లేదా చెప్పండి సార్ ఇదొక గోడ ఇదొక గోడ ఇదొక గోడ ఇదొక గోడ నాలుగు గోడల వైశాల్యం అన్నా కూడా ఏమవుతుంది ప్రక్కతల వైశాల్యం అవుతుంది మరి దీని వైశాల్యం ఎలా వస్తుందంటే దీని చుట్టూ తిరిగినప్పుడు ఇక్కడ 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 ఈ అడ్జస్ యాడ్ చేస్తే ఇది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుందా లేదా అవుతుందా లేదా మరి దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఇంటూ వాటి ఎత్తులన్నీ కూడా తీసుకుంటే ఆ వైశాల్యాలు వచ్చినట్టా కాదా చెప్పండి సో చుట్టుకొలతని ఎత్తుతో గుణిస్తే వచ్చేది ప్రకతల వైశాల్యమా కాదా మాట్లాడరు రైట్ సార్ మరి ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం అంటే ఎలా తీసుకుంటావు అంటే సంపూర్ణతల వైశాల్యం అంటే ఇది ఇలా పెట్టినప్పుడు దీని చుట్టూ తిరిగితే ఈ నాలుగు గోడల వైశాల్యాలే నువ్వు అబ్జర్వ్ చేశావు అవునా కాదా రైట్ కానీ సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ నాలుగు గోడల వైశాల్యాలతో పాటు బేస్ భూమి ఏ ఆకారంలో ఈ వైశాల్యము దాని రూఫ్ వైశాల్యం కూడా కలిపి తీసుకుంటే దాన్ని ఏమంటాము సంపూర్ణతల వైశాల్యం కానీ చుట్టూ తిరిగినప్పుడు ఆ రెండు వైశాల్యాలు నువ్వు అబ్జర్వ్ చేస్తావా చేయలేవు కానీ భూ వైశాల్యము పైకప్పు వైశాల్యం కూడా కలిపితే అది మొత్తం ఏమవుతుంది సంపూర్ణతల వైశాల్యం కాబట్టి భూమి ఏ ఆకారంలో ఉందో పైకప్పు కూడా అదే ఆకారంలో ఉందా లేదా చెప్పు రైట్ కాబట్టి ప్రక్క తల వైశాల్యానికి రెండు భూ వైశాల్యాలు కలుపుతున్నా అంటే ఇదే వైశాల్యం ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ ఆఫ్ భూ వైశాల్యం అవుతుందా లేదా కాబట్టి టూ ఇంటూ భూ వైశాల్యం కలిపిన సంపూర్ణతల వైశాల్యం ఎలా వచ్చిందో అర్థమైందా అర్థమైందా అర్థమైంది సార్ నెక్స్ట్ ఘనపరిమాణం ఘనపరిమాణము అంటే దీంట్లో పట్టే పరిమాణం ఘనపరిమాణం అంటే ఏంటి దీంట్లో బట్టే పరిమాణం అవునా కదా దీంట్లో బట్టాలి అంటే ఖర్చు చూడండి ఇది బేస్ ఇది బేసా కాదా దీంట్లో నేను ఇసుక నింపాలంటే ఫస్ట్ ఈ లెవెల్లో ఫస్ట్ ఇసుక నింపుకుంటా అవునా కదా చెప్పండి ఖాళీ బాటిల్ ఉందా ఎవరిదన్నా ఎంటీ బాటిల్ ఉందా మేడం అది ఎంటీయేనా అది వద్దు ఇది ఏనా ఆగు నేను తాగేసి ఇచ్చేస్తా అంటుంది మేడం ఆ రైట్ ఓకే మరీ అంతగా అడుగుతున్నావుగా సార్ రైట్ ఇవ్వండి ప్లీజ్ చెప్ సార్ అదే తీసుకోవాలంటావా తప్పదంటవా దా రా అయ్యా రా అయ్యా ఎందుకు రమ్మన్నానో చెప్తా మేడం ఉండండి ఒక నిమిషం పైకి రా అయ్యో నేనేం చేయండి కరాయ్యా నేనేం అడగందా నాకు ఒక ఒక హెల్పర్ కూడా కావాలి అందుకోసమని ప్లీజ్ దీనికి కొద్దిసేపు అలా పట్టుకుంటే నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఏమనుకోగా అనుకున్నా నేనేం చేయండి సార్ ఓకే రైట్ చూడండి ఘన పరిమాణం అంటే ఈ బాటిల్లో పట్టే పరిమాణం దానికి ఫార్ములా ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఘనపరిమాణం కావాలంటే భూ వైశాల్యం మొత్తం నిండాలి ఏ వైశాల్యం నిండాలి భూ వైశాల్యం ఇప్పుడు నేనేం చేశానంటే ఇందులో కొన్ని వాటర్ బోష ఇప్పుడు భూ లెవెల్లో వైశాల్యం మొత్తం నిండిపోయిందా లేదా ఫస్ట్ భూ వైశాల్యం వచ్చింది ఆ తర్వాత ఈ మొత్తం బాటిల్ నిండాలి అంటే ఈ ఎత్తు నిండుకుంటూ రావాలి అవునా కాదా చూడండి ఎత్తు నిండుకుంటూ వస్తేనంటే ఆ బాటిల్ నిండుతున్నట్టా కాదా చెప్పాలే రైట్ సో ఇది ఏమైపోయింది ఈ బాటిల్ ఘనపరిమాణం అయింది అంటే ఫస్ట్ భూవైశాల్యము ఆ తర్వాత నిండేది ఏంటి దీని ఎత్తు కాబట్టి ఘనపరిమాణం రావాలంటే భూవైశాల్యము దాని ఎత్తు తీసుకుంటే వస్తుందా రాదా ఈ రెండు బాటిల్ నువ్వు తీసుకుపో ఓకే వాటర్ ఓకే రైట్ ఓకే ప్లీజ్ ఇప్పుడు అర్థమైందా సో మీరు ఎప్పుడైనా సరే ఈ ఫార్ములాస్ ఎందుకు వచ్చినాయి అనేది ఆ విధంగా ఆలోచించుకోగలిగితే నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ ఫార్ములాస్ని బయట చేయాల్సిన అవసరం ఉందా ప్రకతల వైశాల్యం చుట్టూ తిరిగితే చుట్టుకొలత ఆ వైశల్యం రావాలంటే ఎత్తు కూడా తీసుకోవాలి కాబట్టి చుట్టుకొలత ఇంటూ ఎత్తు చేస్తే ప్రకతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం అంటే చుట్టూ తిరిగేది ప్రకతల వైశాల్యము వైశాల్యం ప్లస్ రూఫ్ వైశాల్యం టూ బేస్ ఏరియా అవుతుందా లేదా ఘనపరిమాణం అంటే ఈ వైశాల్యం మొత్తం నిండినాక దాని ఎత్తు కూడా నిండాలి అవునా కాదా ఒక గోదాములో సంచులు నింపాలంటే ఫస్ట్ ఏం చేస్తారు బేస్ మొత్తం నింపిన తర్వాత దానిపైన సంచులు వేసుకుంటూ వస్తారు వస్తారా రారా సరే సో వైశాల్యము ఇంటూ ఎత్తు ఇది మొత్తం ఆవరించి ఉన్న పరిదేశాన్ని మనం ఏమంటున్నాము ఘనపరిమాణం అంటున్నాం అర్థమైందా ఇంకా బహర్ చేయాల్సిన అవసరం ఉందా లేదు నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాం మరి వీటి పరిస్థితి ఏంటి సార్ అంటున్నంటే వీటి పరిస్థితి ఒకసారి చూడండి రైట్ కోన్ కోన్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని చుట్టూ తిరిగినప్పుడు అంటున్నంటే ఇది మొత్తం ఏంటి వృత్త పరిధి ఏమవుతుంది పరిధి దీనికి ఎత్తు ఉండదు ఎత్తు అంటే ఇక్కడ సైడ్ చూడట్లేదు ఏం చూస్తున్నావు మొత్తం చూడట్లేదు వాళ్ళుగా చూస్తున్నావు చూస్తున్నా లేదా ఎత్తు అంటే నైంటీ డిగ్రీస్ ఉండాలి ఏటవాలు అంటే నైంటీ డిగ్రీస్ కాకుండా ఉంటుంది అవునా కాదా రైట్ మరి ఇది ఏటవాలు ఎత్తు అవునా కాదా మరి ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ మొత్తం చూస్తే కనుక ఈ చుట్టూ చూస్తే ఇది అదేవిధంగా ఉందా లేదా బేస్ రైట్ దీని చుట్టూ చూస్తే ఎంతైతే ఉంటుందో దానిలో నాకు ఏమవుతుందంటే హాఫ్ ఆ భూ పరిధిని హాఫ్ చేసుకొని భూ పరిధిని హాఫ్ చేసుకొని ఏం చేస్తున్నా ఏటవాలు ఎత్తు ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేసుకుంటున్నా అర్థమైందా ఇది ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావాలంటే ఇంకొద్దిగా టైం పడుతుంది సార్ థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు రైట్ ఓకేనా రైట్ సో ప్రాక్టికల్గా అది కూడా ప్రూఫ్ చేయొచ్చు నెక్స్ట్ క్లాస్కి ఐ విల్ ట్రై ఓకేనా కొన్ని ఈక్విప్మెంట్ తీసుకొచ్చి మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తాను ఓకే రైట్ సో అప్పటి వరకు అయితే భూ పరిధిలో సగం ఎందుకుంటుందంటే ఈ పార్ట్స్ ఉంటున్నాయా లేదు ఇది కటింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం కాకుండా అందులో సగమే తీసుకున్నా లేదా ఇంకా చెప్పాలంటే ఇక్కడ పరిధి ఇక్కడ కూడా పరిధి ఉంటే ఒక పరిధి తీసుకున్నావు ఇక్కడది తీసుకోవట్లేదు కాబట్టి సగం పరిధి తీసుకుంటున్నా అని చెప్పి గుర్తుపెట్టుకో ఓకేనా రెండు గనక తీసుకుంటే రెండు గనక సేమ్ ఉన్నప్పుడు తీసుకుంటే పరిధిని ఏం చేసావు ఎత్తుతో గుణించావు అవునా కదా రెండు తీసుకుంటున్నావా లేదు ఒకటే తీసుకొని ఏటవాలు ఎత్తుతో గుణిస్తున్నావు కాబట్టి ఏటవాలు ఎత్తు తీసుకోవాలి ఒకటే తీసుకున్నావు కాబట్టి హాఫ్ రెండు తీసుకున్నప్పుడు ఫుల్ ఒకటే తీసుకుంటే హాఫ్ హాఫ్ పరిధి ఇంటూ ఏటవాలు ఎత్తు గుర్తుంటుందా గుర్తుంటుందా రైట్ సార్ మరి నెక్స్ట్ ప్రక్క తల వైశాల్యం వచ్చేసాక సంపూర్ణతల వైశాల్యం కావాలి అంటే సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఇక్కడ చూడండి దీనికి బేస్ ఏరియా ఒకటే ఉంది రూఫ్ ఏరియా సింగిల్ పాయింట్ వైశాల్యం ఉంటుందా ఉండదు కాబట్టి ప్రక్కతల వైశాల్యానికి బేస్ ఏరియా ఒకటి కలిపితే సంపూర్ణతల వైశాల్యం వచ్చినట్టా కాదా కాబట్టి ప్రక్కతల వైశాల్యానికి నేనేం కలిపిన ప్రక్కతల వైశాల్యానికి భూ వైశాల్యం ఒకటే కలుపుతున్నా ఓకేనా రైట్ మరి ఇప్పుడు చూడండి సారీ ఇక్కడ చూడండి మరి ఇక్కడ వాల్యూమ్ కావాలంటే ఈ బాటిల్లో ఎంత వాటర్ అయితే పడుతుందో ఈ బాటిల్లో ఎంత వాటర్ పడుతుందో దీన్ని ఈ పార్ట్గా తీసుకున్నానంటే ఇందులో పట్టే వాటర్ పరిమాణం అంటే బాటిల్లో పట్టే మొత్తం పరిమాణంలోకి వెళ్ళి ఒక పరిమాణం ఒక పరిమాణం పోయింది ఒక పరిమాణం మాత్రమే మిగిలింది మొత్తం మూడు పరిమాణాలలో ఒక పరిమాణం మాత్రమే మిగిలింది భూవైశాల్యము ఇంటూ ఎత్తులో యాక్చువల్గా జనరల్గా బాటిల్కి ఏం తీసుకుంటాం భూవైశాల్యం ఇంటూ ఎత్తు తీసుకుంటామా లేదా చెప్పండి భూ వైశాల్యం ఇంటూ ఎత్తు తీసుకుంటావు జనరల్గా బాటిల్ అయితే అవునా కదా కానీ ఇది బాటిల్లా లేదు బాటిల్లో ఇలా ఉందా లేదా అంటే మొత్తం మూడు భాగాలుగా ఘనపరిమాణాన్ని మూడు భాగాలుగా విభజిస్తే శంకువు అనేది ఒక భాగమే తీసుకున్నది మిగతా రెండు భాగాలు వేస్ట్ అయినట్టే అవునా కాదా సో మొత్తం టోటల్ త్రీ పార్ట్స్లో వన్ పార్ట్ మాత్రమే శంకు ఘనపరిమాణం అవుతుంది అని చెప్పి వన్ థర్డ్ ఆఫ్ భూవైశల్యము ఇంటూ ఎత్తుగా తీసుకుంటా అర్థమైందా అర్థమైందా రైట్ ఈ ఫార్ములాస్ గుర్తుంటే మిగతా అంతా ఈజీగా చేయొచ్చు సార్ ఎలా చేయొచ్చు అనేది స్పీడ్ స్పీడ్గా చెప్తుంటాను రాయాలి రాస్తారా రైట్ ఘనం నెక్స్ట్ ది ఘనం అని చెప్పిరాయండి సైడ్ రీడింగ్ ఘనం క్యూబ్ అంటారు దీన్నే ఏమంటారండి క్యూబ్ క్యూబ్లో బేస్ స్క్వైర్ షేప్లోనే ఉంటుంది రూఫ్ కూడా ఏ షేప్లో ఉంటుందండి స్క్వైర్ షేప్లో ఉంటుంది ఈ అడ్జస్ట్ జాయిన్ చేస్తున్నా డయాగ్రామ్ స్పీడ్గా రాయాలి డయా డయాగ్రామ్ స్పీడ్గా నోట్ చేయాలి ఇది ఏ ఇది ఏ ఇది కూడా ఏ రైట్స్ ఇది ఫస్ట్ కాలంలో గలపటమా సెకండ్ కాలంలో గలపటమా భూమి ఏ విధంగా ఉందో పైకప్పు కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఫస్ట్ కాలం కాబట్టి ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది అంటే ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి భూ పరిధి ఇంటూ ఎత్తు భూ పరిధి అంటే భూమి ఏ ఆకారంలో ఉంది చతురస్రాకారం చతురస్రం యొక్క చుట్టుకొలత ఫోర్ ఏ ఇంటూ ఎత్తు ఎంత ఉంది ఏ ఫోర్ ఏ ఇంటూ ఏ అంటే కాబట్టి దీని ఫార్ములా ఫోర్ ఏ స్క్వేర్ చదర ప్రమాణాలు ఇలా గుర్తుపెట్టచ్చు మర్చిపోయినా కూడా నువ్వు ఫ్రేమ్ చేసుకోవచ్చు ఆ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చా లేదా రైట్ సార్ నోట్ చేశారా నాతో పాటు నోట్ చేయాలి నాతో పాటు నోట్ చేయాలి నేను చెప్పేటప్పుడు వినాలి ఎంబడే మళ్ళీ నోట్ చేయాలి నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఇక్కడ చూడండి సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటి ప్రక్క తల వైశాల్యానికి రెండు ఇంటూ భూ వైశల్యం చేయాలా లేదా అంటే భూ వైశాల్యానికి రెట్టింపు కలపాలా లేదా చెప్పండి మరి భూ వైశాల్యం అంటే భూమి ఏ ఆకారంలో ఉంది చత్రాశ్రమం చెత్రశ్రం యొక్క వైశాల్యం ఎంత ఏ స్క్వేర్ దానికి అంటే టూ ఏ స్క్వేర్ మరి ప్రకతల వైశాల్యానికి టూ ఏ స్క్వేర్ కలిపితే ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ స్క్వేర్ ఎంత సిక్స్ ఏ స్క్వేర్ అయింది చదర ప్రమాణాలు ఇది కూడా ఇది కూడా వైశాల్యం కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఘనపరిమాణం సంపూర్ణతల వైశాల్యం ఫామ్లా రాయండి సిక్స్ ఏ స్క్వేర్ అని రాశారా ప్రమాణాలు కూడా రాయండి చదర ప్రమాణాలని ఘన పరిమాణం ఘనపరిమాణం అంటే ఏం చెప్పిన భూ వైశాల్యం ఇంటూ ఎత్తు భూ వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్ ఎత్తు ఏ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏ క్యూబ్ సో ఏ క్యూబ్ ఘనపు ప్రమాణాలు ఘనపు ప్రమాణాలు ఘనపు ప్రమాణాలు నోట్ చేశారా రైట్ ఇందులో ఒక ఫార్ములా ఇంపార్టెంట్ ఏంటి అంటే కర్ణం కర్ణం దీంట్లో కర్ణం ఎలా ఉంటుంది సార్ అంటే ఇది క్యూబికల్ రూమ్ అనుకోండి క్యూబికల్ రూమ్ అనుకుంటే ఆ చివరి ఎడ్జ్ ఆ మూల కింద ఉన్న మూల నుంచి ఈ పై ఎడ్జ్ వరకు దాన్ని మనం ఏమంటాము ఈ రూమ్ యొక్క కర్ణము అంటాం అంటామా లేదా చెప్పండి రైట్ సార్ సో ఇప్పుడు ఈ కర్ణం పొడవు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వాల్యూ కనుక తీసుకుంటే ఎంత వస్తుందంటే రూట్ త్రీ ఏ ప్రమాణాలు చిత్రశ్రమి యొక్క కర్ణం ఎంత రూటు ఏ ఇక్కడ రూటు త్రీ ఏ ఓకేనా రైట్ సో కర్ణం ఎందుకు అంటే ఘనాకారపు గదిలో అమర్చగలిగే అతిపెద్ద కర్ర పొడవు ఏమవుతుందంటే మళ్ళీ ఈ గది యొక్క కర్ణం పొడవే అవుతుంది అప్పుడు అందుకోసం ఈ ఫార్ములా ఇంపార్టెంట్ చతురస్రంలో కూడా కర్ణం పొడవే దీర్ఘ చతురస్రంలో కర్ణం పొడవే ఘనాకార గదిలో కర్ణం పొడవే దీర్ఘ గణాకార గదిలో కూడా కర్ణం పొడవే ఎక్కడైనా కర్ణం పొడవే ఆ గది ఏ ఆకారంలో ఉంటే దాని యొక్క కర్ణం పొడవు యూజ్ చేయాలి అర్థమైందా అర్థమైందా రైట్ సార్ రూట్ త్రీ ఏ ప్రమాణాలు నెక్స్ట్ నోట్ నెక్స్ట్ నోట్ సంఖ్య అక్కడ సంఖ్య ఏం చెప్పా పెద్ద వైశాల్యం బై చిన్న వైశాల్యం ఇక్కడ సంఖ్య ఏంటి పెద్ద ఘన పరిమాణం బై ఘన పరిమాణం అని మీరు మొత్తం రాయండి చిన్న ఘన పరిమాణం రైట్ ఇది ఎలా యూజ్ ఇక్కడ చూడండి ఇది ఏ ఆకారంలో ఉంది దీర్ఘగణం దీర్ఘ చిత్రాకారకంలో ఉంది అంటే అది ఏమవుతుంది దీర్ఘగణం క్యూబాయిడ్ అవునా కదా దీని యొక్క వెడల్పు ఇస్తారు లెంగ్త్ ఇస్తారు హైట్ ఇస్తారు ఇస్తారా లేదా ఇచ్చేసి దీని లోపల అమర్చగలిగే బ్యాటరీ కూడా ఏ షేప్లో ఉంది దీర్ఘగణాకారంలో ఉందా లేదా దీని యొక్క లెంగ్త్ ఇస్తారు బ్రెడ్ ఇస్తారు హైట్ కూడా ఇస్తాడు ఇస్తాడా లేదా ఇలాంటి బ్యాటరీలను దీంట్లో ఎన్నింటినీ అమర్చవచ్చు వరుసగా అమర్చుకుంటూ పోతే అంటాడు అవునా కదా అప్పుడు ఏం చేయాలి బ్యాటరీల సంఖ్య కావాలంటే పెద్ద ఘనపరిమాణం అంటే ఏది బ్యాటరీయా బాక్సా బాక్స్ ఘనపరిమాణంపై బ్యాటరీ ఘనపరిమాణం చేస్తే వస్తుంది అర్థమైందా లేదా గోడ గోడని దేనితో కడతారు చెప్పాలి ఇటుకలు ఆ ఇటుకలు ఎన్నింటిని ఉపయోగించవచ్చు అంటాడు అవునా కదా గోడ మెజర్మెంట్స్ ఇస్తాడు ఇటుక మెజర్మెంట్స్ ఇస్తాడు అలాంటి గోడ నిర్మించడానికి ఎన్ని ఇటుకలు కావాలంటాడు ఇంకా దాంట్లో నిన్ను ఇబ్బంది పెట్టాలంటే ఏం చేస్తాడు ఇది గోడ అవునా కదా దీనికి ఎన్ని కిటికీలు ఉన్నాయి గిడి వరకే తీసుకో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అవునా కదా ఆ కిటికీలో మెజర్మెంట్స్ కూడా ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఇంత పెద్ద గోడకు ఇలాంటి మెజర్మెంట్స్ గల రెండు కిటికీలు ఉన్నాయి మళ్ళీ దాన్ని ఇటుకలతో గడుతున్నారు అంటే ఆ ఇటుక కిటికీలను కూడా ఇటుకలతో కడతారా ఆ కిటికీల ప్లేస్ వదిలేసి మిగిలిన ఇటుకల సంఖ్య చెప్పాలి అర్థమైందా అది అప్లికేషన్ అయిపోతుంది దాంట్లో అర్థమైందా మరి అప్లికేషన్ ఎలా వచ్చింది సార్ ఎలా వచ్చింటుంది అంటావు చెప్పాలే ఎలా వచ్చిండో తర్వాత ఓదాం ఫస్ట్ అయితే ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైందిగా ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే అది కూడా అర్థమవుతుంది అర్థం కాదన్నట్టు ఏం లేదు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తారంటే ఒక ఇంటి గోడకు ఒక ఇంటి గోడకు ఆ గోడ యొక్క మెజర్మెంట్స్ ఇస్తాడు దానికి రెండు కిటికీలు మరియు మధ్యలో ఒక మూత వచ్చింది అంటాడు ఏమంటాడు రెండు కిటికీలు ఒక మూత వచ్చింది ఆ ప్లేస్ వదిలేసి మిగతా అంతా ఇటుకలతో కడితే ఎన్ని ఇటుకలు కావాలి అంటాడు అర్థమైందా లేదా ఇవన్నీ చేయాలంటే నేను సివిల్ ఇంజనీర్ కావాలి సార్ అంతేనా కాదా అలాంటి క్వశ్చన్స్ నాకు ఇస్తే నేను ఎట్టా చెప్తా సార్ అంటే అక్కడే యూజ్ చేసేది కూడా ఇదే సార్ అక్కడ యూజ్ చేసేది కూడా ఇదే అర్థమవుతుందా రైట్ మీరు ఇవన్నీ బాగా నేర్చుకున్నారనుకో ఏమవుతారు ఎస్ఐ కాకపోయినా సివిల్ ఇంజనీర్ అవుతారు అవుతారా లేదా రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లీజ్ ఇది నోట్ చేశారా నోట్ చేశారా రైట్ ఇంకొక నోట్ ఇంకొక నోట్ ఈ పాయింట్ రాయించాలా వద్దా మీరే చెప్పండి ఘనాకారపు గదిలో అమర్చగలిగే అతిపెద్ద కర్ర పొడవు ఏమవుతుంది దాని కర్ణం పొడవుకు సమానం రాయించాలా ఏమొద్దా గుర్తుంటుందిగా కావాలంటే రాసుకోండి షార్ట్ కట్లో అతిపెద్ద కర్ర పొడవు ఈక్వల్ టు కర్ణం పొడవు అవుతుంది అని అతిపెద్ద కర్ర పొడవు ఈక్వల్ టు కర్ణం పొడవు అవుతుంది అని చెప్పి రాసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఘనము యొక్క భుజము ఘనము యొక్క భుజము ఎక్స్ శాతము పెరిగినా లేదా తగ్గినా ఘనము యొక్క భుజము యక్ష శాతము పెరిగినా లేదా తగ్గినా దాని సంపూర్ణతల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము దాని సంపూర్ణతల వైశాల్యం మొత్తం రాయకండి సంతా వై లేదా ప్రాతావై అలా రాయండి సంపూర్ణతల వైశాల్యము లేదా ప్రక్కతల వైశాల్యము ఫార్ములా టూ ఎక్స్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సెంట్ పెరుగును లేదా తగ్గును టూ ఎక్స్ ప్లస్ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సెంట్ పెరుగును లేదా తగ్గును రైట్ ఓకేనా రైట్ సార్ నెక్స్ట్ దీర్ఘగణం నెక్స్ట్ దీర్ఘగణం దీర్ఘగణం యొక్క భూమి ఏ ఆకారంలో ఉంటుంది దీర్ఘ చిత్రస్రం పైకప్పు దీర్ఘ చిత్రశ్రమే రైట్ ఇక్కడ ఇది పొడవుగా తీసుకుంటున్నా ఇది వెడల్పుగా తీసుకుంటున్నా ఇది ఎత్తుగా తీసుకుంటున్నా ఇంకా ఫార్ములాస్ ఎలా వస్తాయో అర్థమైందా ఇంకా అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయాలా అర్థమైంది కదా ప్రక్క తల వైశాల్యము సంపూర్ణ తల వైశాల్యం ఎలా చేస్తున్నాం ఫస్ట్ దానికి చెప్పిన గుర్తుందా ఆ విధంగా మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఈ ఫార్ములాస్ వస్తాయా చెక్ చేసుకోండి రాయండి ప్రక్క తల వైశాల్యం ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి చదరపు ప్రమాణాలు సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు టూ ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ చెదర ప్రమాణం ఒకవేళ నీకు గుర్తు రాలేకపోయిందన్నా కూడా మనం చెప్పిన బేసిక్ ఫార్ములాస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కూడా నీకు ఆన్సర్ వస్తుంది వస్తుందా రాదా వస్తుంది నెక్స్ట్ ఘనపరిమాణం ఇవన్నీ అక్కడి నుంచి కనుక్కున్నాయే ఘనపరిమాణం ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఇంటూ హెచ్ గణపు ప్రమాణాలు ఎందుకంటే వైశాల్యం ఇంటూ ఎత్తు భూమి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి మరి ఎత్తు అంటే ఇంటూ హెచ్ ఎల్ బిహెచ్ అయింది అవునా కాదా రైట్ నెక్స్ట్ ఇక్కడ కూడా కర్ణం పొడవు ఇంపార్టెంట్ కర్ణం పొడవు ఏమవుతుందంటే కర్ణం ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్రమాణాలు అక్కడ దీర్ఘ చతురస్రానికి కర్ణానికి ఘన ప్రమాణాలు ఉండవు ఓన్లీ దీర్ఘ ఘనపరిమాణానికే ఉంటుంది చెప్పండి దీర్ఘ చత్రశ్రం యొక్క కర్ణం పొడవు రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ రైట్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అతిపెద్ద కర్రపుడు సంఖ్య ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా ఆల్రెడీ అతిపెద్ద కర్రపుడు అంటే కర్ణం పొడవు సంఖ్య అంటే పెద్ద ఘనపరిమాణం బై చిన్న ఘనపరిమాణం మళ్ళీ రాయాల్సిన అవసరం ఉందా లేదు సార్ నెక్స్ట్ స్థూపం ఏదండి స్థూపం స్థూపం యొక్క ఫస్ట్ వన్ ప్రక్కతల వైశాల్యం ఈక్వల్ టు ప్రక్కతల వైశాల్యం ఈక్వల్ టు టూ పైఆర్హెచ్ చదరపు ప్రమాణాలు సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు

నెక్స్ట్ నెక్స్ట్ నోట్ చేశారా నోట్ అని చెప్పి రాయండి అండి దీంట్లోనే స్థూపం ఎలా ఉంటుంది డయాగ్రాన్ చేశారా రైట్ ఇది స్థూపం ఇది స్థూపం భూమి పైకప్పు ఏంటండి వృత్తాకారంలో ఉంటుంది దీన్ని ఆరుగా తీసుకుంటున్నా దీని వాల్యూ ఎంత హెచ్ హైట్ అవుతుంది అవుతుందా లేదా రైట్ సార్ హైట్ ఆ డయాగ్రామ్ డ్రా చేయండి నెక్స్ట్ నోట్ రోడ్ రోలర్ చూసారా ఎప్పుడైనా ఎందుకోసం యూజ్ చేస్తారు ఎందుకోసము లెవలింగ్ కోసం యూజ్ చేస్తారా లేదా అది రోడ్డునైనా సరే దేన్నైనా సరే లెవల్ చేయడానికి యూజ్ చేస్తారా లేదా ఆ రైట్ సార్ సో ఇక చూడండి రోడ్ రోలర్లో ఫంట్ ఫ్రంట్ టైర్ లెవలింగ్ యూజ్ చేస్తారా బ్యాక్ టైర్సా చెప్పాలి ఫ్రంట్ టైర్ ఆ ఫ్రంట్ టైర్ ఎలా ఉంటుంది సిలిండర్ షేప్లో ఇదే స్థూపంగా ఉంటుందా లేదా మరి ఈ టైర్ యొక్క వ్యాసార్థం అని ఇస్తాడు ఓకే ఆర్ పొడవు అని ఇస్తాడు పొడవు అంటే ఇది పొడవుని ఏమనుకుంటాం మనం హెచ్ అవునా కదా వాడు ఇవ్వడం మాత్రం రోడ్ రోలర్ యొక్క పొడవు అని ఇస్తాడు ఓకేనా పొడవో వెడల్పో ఏదని ఇస్తాడు అది పొడవన్నా వెడల్పన్న ఎత్తన్నా ఏం తీసుకోవాలి హెచ్ దాని వ్యాసార్థం మాత్రం ఏం తీసుకోవాలి ఆర్ అని చెప్పి తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది తిరుగుతూ పోతుంటుంది ఈ విధంగా ఎన్నిసార్లు తిరిగితే అది చదును చేసే ప్రదేశ వైశాల్యము అంటాడు ఇక్కడ చూడండి ఇది ఇంత వెడల్పు ఉంది ఒక్కసారి తిరుగుతూ వచ్చింది అనుకో ఈ వరకు వచ్చినట్టా కాదా ఒకసారి తిరుగుతూ వచ్చిందండి ఈడి వరకు వచ్చింది ఈడి వరకు వచ్చిందంటే ఈ ప్లేస్ మొత్తం ఎంత లెవెల్ చేసిందో తెలుస్తుందా రాదా అంటే ఈ ప్లేస్కి ఏముంటుంది వైశాల్యం ఉంటుంది అంటే ఎంత వైశాల్యాన్ని చదును చేసింది ఒకసారి తిరిగితే అంటే ఒకసారి తిరిగి తిరుగుతూ నా సైడ్ వచ్చింది ఒక రౌండ్ కాదా నుంచి ఇక్కడికి ఎంత తిరిగింది అంటే దీని యొక్క ప్రక్క తల వైశాల్యం ఎంతుందో అంత లెవెల్ చేస్తుందా లేదా చదువు చేస్తుందా లేదా చదువు చేస్తుంది మరి సంపూర్ణతల వైశాల్యాలు నాకు ఏమైనా అవసరమైనయా లెవెలింగ్ కి ఈ రెండు పార్ట్లు ఏమైనా అవసరమవుతున్నాయా లేదు ఓన్లీ ప్రకతల వైశాల్యమే ఇలా తిరుగుతున్నప్పుడు ఈ పాట అంతా లెవెల్ అవుతూ వస్తుందా రాదా ఓన్లీ ప్రక్కతల వైశాల్యం మాత్రమే యూజ్ చేస్తాం అవునా కదా రైట్ సో చదును చేసిన చదును చేసిన ప్రాంత వైశాల్యం ఈక్వల్ టు ఇది రోలర్ అని చెప్పి రాయండి ఏమని రాస్తారు రోలర్ రైట్ ప్రాంత వైశాల్యం ఈక్వల్ టు ప్రాంత వైశాల్యం ఈక్వల్ టు ఎన్ ఇన్ రోలర్ ప్రక్కతల వైశాల్యం రోలర్ ప్రక్కతల వైశాల్యం చదరపు ప్రమాణాలు ఇది ఎన్నంటే అంటే ఏంటి చుట్ల సంఖ్య ఎన్ని చుట్లు తిరిగిందో అన్ని చుట్లు ఓకేనా రైట్ దీన్నే ఏమని రాస్తా నేను ఎన్ ఇంటూ టూ పై ఆర్హెచ్ చెదరపు ప్రమాణాలు ఎన్ ఇంటు టూ పై ఆర్హెచ్ రోలర్ అనేది స్తూపాకారంలో ఉంది కాబట్టి ఎన్ ఇంటూ టూ పై ఆర్హెచ్ అని చెప్పి రాస్తాం ఓకేనా అర్థమైందా రైట్ నెక్స్ట్ ఈ పాయింట్ రాశారా నోట్ చేశారా రైట్ సార్ నెక్స్ట్ శంకుబు శంకులో ఈ పాయింట్ ఏమవుతుంది అంటే సెంటర్ ఇది హైట్ అవుతుంది ఇదేమవుతుంది రేడియస్ వ్యాసార్థం అవుతుంది ఇదేమవుతుంది ఏటవాళ్ళు ఎత్తు ఏమవుతుందండి ఏటవాళ్ళు ఎత్తు మరి ఆ మూడింటిని సైడ్కి తీసుకుంటే ఆ మూడింటిని సైడ్కి తీసుకుంటే ఇది నైంటీ డిగ్రీస్ ఇది ఎత్తు ఇది ఆర్ ఇది వాళ్ళు ఎత్తు లంబకోన త్రిభుజం పైతాగర సిద్ధాంతం నుంచి ఎల్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మన క్వశ్చన్లు ఏం చేస్తాడంటే ఎల్ వాల్యూ ఆర్ వాల్యూ ఇచ్చి హెచ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు హెచ్ ఆర్ ఇచ్చి ఎల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు ఎల్ హెచ్ ఇచ్చి ఆర్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు ఏది ఇచ్చినా కూడా దాని నుంచి చేయొచ్చా లేదా చేయొచ్చా లేదా రైట్ సార్ ఇప్పుడు దీంట్లో వక్రతల వైశాల్యం వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యం ఏదన్నా అనవచ్చు వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యం ఏదైనా ఇవ్వచ్చు దీని ఫార్ములా ఏంటి అంటే పైఆర్ఎల్ చదరపు ప్రమాణాలు ఎందుకు అంటే వన్ బై టూ ఇక్కడ చూడండి వన్ బై టూ ఇంటూ భూ పరిధి అంటే టూ పైఆర్ ఇంటూ ఏటవాళ్ళు ఎత్తు అంటే ఎలా కాదా మరి టూ టూ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది పైఆర్ అలా వచ్చింది ఫార్ములా ఒకవేళ నీకు గుర్తు లేకపోయినా ఆ విధంగా చేసినా కూడా వస్తుందా రాదా రైట్ సార్ నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే పైఆర్ ఇంటూ పైఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ చదరపు ప్రమాణాలు ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి అంటే వన్ బై త్రీ ఆర్ స్క్వేర్ హెచ్ ఘనపు ప్రమాణాలు అంటే ఈ పై ఆరు స్క్వైర్ హెచ్ అంటే ఇక్కడ చూడండి స్థూపం యొక్క ఘనపరిమాణం పైఆర్ స్క్వైర్ హెచ్ కాదా చెప్పాలి దాంట్లో వన్ థర్డ్ పార్ట్ అంటే అది మూడు రెట్లుంటే ఇది ఒక ఉన్నట్టా కాదా చెప్పాలి అది మూడు భాగాలు అయితే ఇది ఒక భాగం ఉన్నట్టా కాదా అంటే ఎప్పుడు చెప్పాలి అలా అంటే ఒకే వ్యాసార్థము మరియు ఒకే ఎత్తుగల శంకువు మరియు స్థూపాలను తీసుకుంటే వాటి ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత అనుకోండి స్థూపం ఘనపరిమాణం త్రీ పార్ట్స్ ఉంటే శంకుది ఇది వన్ పార్ట్ ఒకవేళ స్థూపం నుంచి శంకు అంటే త్రీ ఇస్టు వన్ శంకు నుంచి స్థూపం అంటే వన్ ఇస్టు త్రీ తీసుకోవాలి అర్థమైందా అర్థమైందా రైట్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇందులో అప్లికేషన్ ఏమి ఇస్తాడంటే ఇది ఎక్కువ మాటకు దేంట్లో ఇస్తారంటే గుడారము ఏదండి ఆర్మీ సోల్జర్స్ కావచ్చు వలస కూలీలు కావచ్చు లేదా మనమే ఎక్కడైనా ఏమంటారు టూర్కి వెళ్తుంటామా లేదా మీరు ఇప్పుడు క్యాంపుల్నే ఉన్నారు కానీ గుడారాలలో లేరయ్యా టెక్నాలజీ పెరిగిపోయింది మీకు అవునా కదా సరే మనం ఎక్కడైనా టూర్కి విజిటింగ్ ప్లేసెస్కి వన్ అవర్ టూ డేస్ కోసం వెళ్తే కనుక గుడారాలు వేసుకుంటామా లేదా చెప్పాలే రైట్ సార్ గుడారం మ్యాక్సిమం ఏ విధ ఏ ఆకారంలో ఉంటాయి శంకు ఆకారాలలో ఉంటాయి ఉంటాయా లేదా మరి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ భూ వ్యాసార్థము ఈ హైటు లేదా ఏటవాలు ఎత్తుగల గుడారాన్ని నిర్మించడానికి గుడారాలు దేంతో నిర్మిస్తావు నువ్వు ఇటుకలు సిమెంటు ఇసుక అన్ని తీసుకొని పోతావు కదా ఇక్కడ నుంచి దేంతో నిర్మిస్తావు గుడ్డతో అవునా కదా ఒక క్లాత్ తీసుకొని నిర్మిస్తావు అవునా కాదా మరి క్లాత్ ఎలా ఉంటుంది క్లాత్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రెక్టాంగిల్ వెరీ గుడ్ క్లాత్లో ఏది ఫిక్స్డ్ వెడల్పు ఫిక్స్ అవునా కదా పొడువు అనేది నీ ఇష్టప్రకారం ఇప్పుడు నేను షర్టు కుట్టించుకోవడానికి వెళ్ళాను అయ్యా వెడల్పు కామన్ అంతే ఉంటుంది ఒకటే షర్ట్ కావాలంటే టూ మీటర్సో టూ అండ్ హాఫ్ మీటర్సో తీసుకుంటా రెండు షర్ట్లు కావాలంటే దాన్నే ఇంకొస్తా పొడువు తీసుకుంటా అవునా కాదా కానీ వెడల్పు ఏమైనా మారుతుందా చెప్పండి చెప్పండి నేను బాగా హైట్ ఉన్నా నాకు బాగా వెడల్పు ఉన్న బట్ట కావాలంటే ఇస్తాడా లేదు పొడువునే పెంచి ఇస్తాడు అంతే అంతేనా కాదా రైట్ సార్ సో వెడల్పు అనేది ఫిక్స్డ్గా ఉంటుంది మరి పొడవు మాత్రమే మారుతుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఇన్ని మీటర్ల వెడల్పు గల గుడ్డ ఎంత కావాలో ఈ గుడారం నిర్మించడానికి అంటాడు అవునా కదా మరి గుడారం నిర్మించాలంటే ఓన్లీ ప్రకతల వైశాల్యం గుడ్డ సరిపోతుందా బేసిక్ కూడా గుడ్డ కావాలా ఓన్లీ ప్రక్కతల వైశాల్యం అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఏ వైశాల్యము శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం అనేది ఏమని తీసుకుంటావు గుడ్డ వైశాల్యంగా తీసుకుంటావు ఏ వైశాల్యంగా గుడ్డ వైశాల్యంగా తీసుకుంటావు గుడ్డ చతురస్రాకారంలో ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఎడల్పు వాడు ఇచ్చిన వాటికి చేయాలి ఇక్కడ ప్రక్కతల వైశాల్యం అంటే ఆర్ఎల్ సబ్స్క్రూప్ చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా ఈ ఎల్లు ఈ ఎల్లు క్యాన్సల్ అనకు ఇది ఏట వాళ్ళెత్తు ఇది గుడ్డ యొక్క పొడవు అవునా కాదా మీరు కళాకారులు ఉంటారు ఈ ఎల్లులు కమాన్ కాబట్టి చేస్తా అంటారు కాదు అది అర్థమైందా ఎలా అప్లికేషన్ చేయాలనేది మాత్రమే చెప్తున్నా ఈ ఎల్ ఎల్లు క్యాన్సిల్ కాదు ఓకేనా అర్థమైందా రైట్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ శంకువు యొక్క ఛేదన సైడిడింగ్ శంకువు యొక్క ఛేదన ఫ్రస్టమ్ ఆఫ్ ఎ కోన్ ఈ విధంగా డయాగ్రామ్ ఎప్పుడన్నా చూసారా బకెట్ అది పక్కన పెట్టు ఈ శంకువు చేదన అంటే పైన శంకుని తీసేసిండు అంతే అయ్యా ఇది మొత్తము శంకువు దీనికి మధ్యలోకి కట్ చేస్తే ఆకారంలో వస్తుందా రాదా దాన్నే శంకు చేదన రైట్ మరి ఇక్కడ రెండు వ్యాసార్థాలు ఉంటాయి ఇది వృత్త కేంద్రము ఇది వృత్త కేంద్రము ఈ వ్యాసార్థం ఏమనుకుంటావు క్యాపిటల్ ఆర్ ఈ వ్యాసార్థం ఏమనుకుంటావు స్మాల్ ఆర్ రైట్ మరి ఇక్కడ కూడా నాకు ప్రకతల వైశాల్యం ఉంటుంది లేదా వక్రతల వైశాల్యం ఏదైనా కావచ్చు ఉపరితల వైశాల్యం ఏదైనా కావచ్చు రైట్ సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే పై స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ఇంటూ ఎల్ చదరపు ప్రమాణాలు యాక్చువల్గా జనరల్గా శంకుకి ప్రకతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి పై ఆర్ఎల్ కానీ ఇక్కడ ఆర్ ప్లస్లో రెండు ఆర్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండిటిని కలిపినా అని గుర్తుపెట్టుకో అప్పుడు ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా రైట్ ద నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఓకేనా ఏమన్నా వస్తారు పై ఆర్ ప్లస్ ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వైర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వైర్ పై ఆరు స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆరు స్క్వేర్ చదరపు ప్రమాణాలు ఓకేనా నెక్స్ట్ ఘనపరిమాణం ఘనపరిమాణం వన్ బై త్రీ పై ఇది ఒకటి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆరు స్క్వేర్ ప్లస్ ఆరు స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్హెచ్ ఘనపరిమాణాలు సారీ ఘనపు ప్రమాణాలు వన్ బై త్రీ పై ఆరు స్క్వేర్ హెచ్లో ఆరు స్క్వేర్ ప్లేస్లో ఇది ఉంటుంది అది గుర్తుపెట్టుకుని అది ఒకటి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫార్ములాస్ ప్యాటర్న్ మాత్రం సేమ్ సేమ్ అలాగే ఉన్నాయా లేదా రైట్ సార్ ఇది చాలా రేర్ కేసెస్ అడిగినా సరే ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ నెక్స్ట్ గోలం గోలం రైట్స్ గోలము అని ఇలా రాయండి ఇది వృత్తం కదా సార్ అనుకుంటే ఇలా కొద్దిగా స్లైడ్గా తీసుకోండి అది స్పెరికల్ బాల్ అని అర్థమైందని చెప్పింది రైట్స్ మరి గోలంకి సంపూర్ణ తల వైశాల్యం ప్రక్క తల వైశాల్యం అని రెండు ఉంటాయా ఉండేది ఒకటే ఎందుకంటే దాని బేస్ ఒక సింగిల్ పాయింటే రూఫ్ కూడా ఒక సింగిల్ పాయింట్తోనే టచ్ అవుతుంది సో బేస్ ఏరియా రూఫ్ ఏరియా ఉంటుందా ఉండదు రెండుకి ఒకటే వైశాల్యం అదే సంపూర్ణతల వైశాల్యం లేదా ప్రఖతల వైశాల్యం రెండు ఒకటే ఏముంటుంది అది ఫోర్ పై ఆర్ స్క్వైర్ చెదరపు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫస్ట్ కాలంలో రాదు సెకండ్ కాలంలో రాదు బై హట్ చేయాల్సింది ఫోర్ పై ఆర్ స్క్వైర్ ఘన పరిమాణం ఏమవుతుంది అంటే ఫోర్ బై త్రీ పయారా క్యూబ్ సారీ గణపు ప్రమాణాలు గణపు ప్రమాణాలు నెక్స్ట్ సైడ్ రెడింగ్ అర్ధగోళం అర్ధగోళమైన డయాగ్రామ్ రాజే అర్ధగోళము దీనికి ప్రక్క తల వైశాల్యం ఉంటుంది సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది ఘనపరిమాణం ఉంటుంది ఎందుకంటే దీనికి భూమి ఉందా లేదా భూ వైశాల్యం ఉంటుందా లేదా రైట్ కాబట్టి ప్రక్కతల వైశాల్యము అంటే గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యంలో సగం ఉంటుంది కాబట్టి టూ పై ఆరు స్క్వేర్ చదరపు ప్రమాణాలు సంపూర్ణతల వైశాల్యము అంటే ప్రక్కతల వైశాల్యానికి ఒక భూవైశాల్యం తీసుకుంటాం పైకప్పు అయితే వైశాల్యం ఉందా లేదు ఒక భూవైశాల్యం అంటే పై ఆరు స్క్వేర్ కలిపితే ఏమవుతుంది త్రీ పై ఆర్ స్క్వేర్ చదరపు ప్రమాణాలు ఘనపరిమాణం అంటే గోళం ఘనపరిమాణంలో సగం ఘనపరిమాణం కలిగి ఉంటుందా లేదా మరి దీన్ని సగం చేస్తే టూ వన్ జా టూ టూ జా క్యాన్సిల్ అయిపోయి టూ బై త్రీ పైఆర్ క్యూబ్ వస్తుందా రాదా సో ఘన పరిమాణం అనేది టూ బై త్రీ పైఆర్ క్యూబ్ అవుతుంది ఘనపు ప్రమాణాలు ఘనపు ప్రమాణాలు రైట్స్ రైట్స్ నోట్ అని రాయండి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ గోలము లేదా అర్ధ గోళము మరియు అని రాయండి లేదా మరియు రాయండి గోళము మరియు అర్ధ గోళములో గోళము మరియు అర్ధ వ్యాసార్థము వ్యాసార్ధము శాతము పెరిగినా లేదా తగ్గిన వ్యాసార్ధము శాతము పెరిగినా లేదా తగ్గిన దాని దాని సంతావై లేదా ప్రాతవై అంటే ఏంటి సంపూర్ణతల వైశాల్యం లేదా ప్రక్క తల వైశాల్యం దాని సంపూర్ణతల వైశాల్యం లేదా ప్రక్క తల వైశాల్యం ఫార్ములా టూ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సెంట్ పెరుగును లేదా తగ్గును ప్లస్ ఎప్పుడు పెరిగినప్పుడు మైనస్ ఎప్పుడు తగ్గినప్పుడు గోళానికి ఇదే ఫార్ములా అర్ధ గోళానికి కూడా ఇదే ఫార్ములా రెండు కలిపి ఒకేసారి రాయించిన ఓకేనా రైట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి పట్టకము అంటాడు పట్టకం మీరేం రాయకండి జస్ట్ వినండి పట్టకము ఎలా ఉంటుందంటే పట్టకం యొక్క భూమి త్రిభుజాకారంలో ఉంటుంది పైకప్పు కూడా ఏ ఆకారంలో ఉంటుంది త్రిభుజాకారం సో వీటినన్నింటినీ కలిపితే ఏర్పడే పటం మరి ఇది మొదటి కాలం ఫార్ములాస్తో చేయొచ్చా లేదా భూమి ఏ విధంగా ఉందో పైకప్ అదే విధంగా ఉంది కానీ ఇక్కడ ఫార్ములాస్ ఎందుకు రాయించట్లేదు అంటే త్రిభుజము అన్నాడు త్రిభుజం మళ్ళీ ఎన్ని రకాలు నాలుగు సమబాహు త్రిభుజమా సమద్వి బాహు త్రిభుజమా విషమబాహు త్రిభుజమా లంబకోణ త్రిభుజమా చెప్పడానికి వస్తుందా రాదు ఏ త్రిభుజం అని వాడు క్వశ్చన్లో ఇస్తే ఆ త్రిభుజం యొక్క భూ పరిధి ఇంటూ ఎత్తు చేస్తే వచ్చేది ప్రకతల వైశాల్యము ప్రక్క తల వైశాల్యాన్ని టూ ఇంటూ భూ వైశాల్యం కలిపితే వచ్చేది సంపూర్ణతల వైశాల్యము భూ వైశాల్యాన్ని ఎత్తుతో గుణిస్తే వచ్చేది ఘనపరిమాణం అంటే దీనికి గల ఫార్ములాస్ ఏవి అంటే మొదటి కాలంలో ఉన్నవి కాబట్టి మొదటి కాలం ఇలా ప పట్టిక రాశారా లేదా ఈ విధంగా పట్టిక రాశారా ఇక్కడ ఏం రాస్తారంటే పట్టకము ఫార్ములాస్ అని కూడా రాయండి ఇది దేనికి ఫార్ములాస్ అవుతుంది ఇక్కడ ఇది పట్టకం ఈ కాలంలో ఉన్నాయండి పట్టకం ఫార్ములాస్ పిరమిడ్ ఫార్ములాస్ పిరమిడ్ ఫార్ములాస్ ఏమవుతాయంటే ఈ సెకండ్లో ఉన్నాయి ఎందుకు పిరమిడ్ ఫార్ములాస్ అంటే ఇక్కడ చూడండి ప్లీజ్ భూమి త్రిభుజాకారంలో ఉన్నప్పుడు పిరమిడ్ ఇలా ఉంటుంది అవునా కాదా ఒకవేళ భూమి చతురస్రాకారంలో ఉంటే పిరమిడ్ ఇలా ఉంటుంది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే పిరమిడ్ ఇలా ఉంటుంది రాంబస్గా ఉంది అంటే కూడా పిరమిడ్ ఇలా ఉంటుంది ఉంటుందా లేదా సో భూమిని బట్టి పిరమిడ్ మారుతూ వస్తుందా లేదా కాబట్టి దీనికి కూడా ఎగ్జాక్ట్ ఫార్ములాస్ చెప్పలేము జనరల్ ఫార్ములాసే గుర్తుపెట్టుకొని అక్కడ భూమి ఏదైతే ఇస్తే చిత్రాశ్రమం ఇస్తే చిత్రాశ్రమం భూమి తీసుకుంటారు దీర్ఘ దీర్ఘచత్రాశ్రం ఇస్తే దీర్ఘ చిత్రాశ్రము గ ఇస్తే అది అర్థమైందా చెప్పండి సో జనరల్ ఫార్ములాస్ అనేది ఫస్ట్ కాలం దేనికి సంబంధించింది పట్టకానికి సెకండ్ కాలం దేనికి సంబంధించింది పిరమిడ్కి అక్కడికి వెళ్ళి ఆ ఫార్ములాస్ సబ్స్క్రూట్ చేయని ఆన్సర్ వస్తుంది ఓకేనా రైట్ సార్ నెక్స్ట్ ఆ టేబుల్ పైన ఆ హెడ్డింగ్స్ పెట్టుకోండి ఆ టేబుల్ పైన ఆ హెడ్డింగ్స్ పెట్టుకోండి పెట్టుకున్నారా ఏం మాట్లాడట్లే రైట్ సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు రైట్ అయిపోయినాయండి అన్నీ అయిపోయినాయి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రాసిన తర్వాత క్వశ్చన్స్కి వస్తా నోట్ అని చెప్పి రాయండి అండి నోట్ వెరీ ఇంపార్టెంట్ నోట్ దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది రైట్ కోడ్స్ ఇలా రాయండి ఫస్ట్ నోట్ అని చెప్పి నోట్ అని చెప్పి కోడ్స్ ఇలా రాయండి కోడ్స్ ఇలా రాయాలి రాశాక స్పీడ్గా రాయాలి ఇది రాశారా రైట్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్ పవర్ కావలసిన కోడ్ బై ఇచ్చిన కోడ్ ఈస్టు వై పవర్ కావలసిన కోడ్ బై ఇచ్చిన కోడ్ ఇచ్చిన కోడ్ ఈ విధంగా రాయండి దీని మీనింగ్ ఏంటి దీని క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది నేను చెప్తా కావాలంటే ఇదంతా ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రాయించాలంటే రెండు మూడు పేపర్లు పడుతుంది కానీ అవన్నీ రాయించకుండా సింపుల్గా ఒక కోడ్ వైజ్గా రాయిస్తున్నా గణంలో యూజ్ అవుతుంది గోళంలో యూజ్ అవుతుంది అర్ధగోళంలో యూజ్ అవుతాయి ఇవన్నీటి రాయించుకోవాలంటే ఒక్కొక్క దానికి మూడు మూడు ఫార్ములాస్ మూడు ఇంటూ మూడు ఎంత తొమ్మిది నోట్స్ రాయించాలి తొమ్మిది నోట్స్ రాయించాలంటే నీకు నాలుగు పేపర్ మూడు పేపర్లు ఈజీగా నిండుతుంది అవునా కాదా కాబట్టి నేను ఏమంటున్నాంటే ఇదంతా ఒక కోడ్గా రాయించిన ఇప్పుడు దీని మీనింగ్ ఏందనేది మీకు అర్థమవుతుంది ఓకేనా రైట్ నోట్ చేశారా ఎగ్జాంపుల్ అని చెప్పి రాయండి ఎగ్జాంపుల్ 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 రెండు ఘనాల యొక్క ఘనపరిమాణాలు రెండు ఘనాల యొక్క ఘనపరిమాణాలు వరుసగా వరుసగా ట్వంటీ సెవెన్ ఈస్టు త్రీ ఫార్టీ త్రీ అయినా ట్వంటీ సెవెన్ ఈస్ట్ త్రీ ఫార్టీ త్రీ అయినా వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి రెండు గణాల యొక్క ఘన పరిమాణాలు వరుసగా ట్వంటీ సెవెన్ ఈస్ట్ త్రీ ఫార్టీ త్రీ అయినా వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి ఓకేనా రైట్ మనకిచ్చిన నిష్పత్తి ఏంటి ట్వంటీ సెవెన్ ఈస్టు త్రీ ఫార్టీ త్రీ ఇది దేనికోసం ఇచ్చిండు ఘనపరిమాణాల లేదంటే ఏమి ఇచ్చాడు ఘనపరిమాణాల నిష్పత్తి ఘనపరిమాణం కోడు త్రీ ఇచ్చిన కోడ్ ఎక్కడ రాయాలి హారంలో రాయాలి అవునా కాదా ఫాముల నేను అదే రాయించానా లేదా ఇచ్చిన నిష్పత్తి యాజ్టీజ్గా రాసి వాటి ఘాతంలో ఇచ్చిన కోడ్ ఇది దేనికి ఇచ్చాడు ఘన పరిమాణానికి ఇచ్చాడు కాబట్టి త్రీ రాస్తున్నా కావాల్సిందేంటి సంపూర్ణతల వైశాల్యం దాని కోడ్ ఎంత చెప్పండి టూ అది ఎక్కడ రాయాలి పైన అవునా కాదా ఇప్పుడు దీన్ని ఏం సింప్లిఫై చేస్తా అంటే హారంలో ఏముంది ఇక్కడ త్రీ అంటే ఇది ఏదైనా ఒక నెంబర్ యొక్క క్యూబ్గా రాయాలి హారంలో టూ ఉంటే స్క్వైర్గా రాయాలి హారంలో వన్ ఉంటే ఏం రాయాల్సిన అవసరం లేదు అర్థమైందా రైట్ హారంలో త్రీ ఉంది కాబట్టి పవర్ త్రీగా రాయాలి ఏ నెంబర్ యొక్క త్రీ పవర్ త్రీ ఏ నెంబర్ యొక్క క్యూబ్ అవుతుందండి త్రీ క్యూబ్ సో త్రీ క్యూబ్ ఓల్ పవర్ టూ బై త్రీ ఇక్కడ ఇది వెరీ గుడ్ సెవెన్ క్యూబ్ ఓల్ పవర్ టూ బై త్రీ 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 క్యాన్సల్ త్రీ త్రీ క్యాన్సల్ త్రీ స్క్వేర్ ఎంత నైన్ సెవెన్ స్క్వేర్ నైన్ నైన్ క్యాన్సల్ కాబట్టి వన్ టు ఫోర్ అంతేనా కాదా నైన్ నైన్ క్యాన్సల్ కాదా సూపర్ సార్ మీరు చాలా సూపర్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు వెరీ గుడ్ సో ఆన్సర్ ఎంత నైన్ ఇస్ టు ఫార్టీ నైన్ సో ద ఆన్సర్ విల్ బికమ్ ఇది అర్థమైందా ఇది ఏ విధంగా యూజ్ చేస్తున్నా అనేది ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఘనము గోళము అర్ధగోళము క్యూబ్ స్పియర్ హెమీ స్పియర్లో యూజ్ అవుతాయి ఓకేనా చేసుకుంటారా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఏం మాట్లాడరు రైట్ సార్ నోట్ చేయం చేసారా సార్ చేశారా లేదా రైట్ సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ ఒక త్రీ డీ ఇలా రాయాలి ఒక త్రీ డీ పటాన్ని మరొక త్రీ డీ పటంలోకి మార్చినా ఒక త్రీ డి పటాన్ని మరొక త్రీ డి పటంలోకి మార్చిన ఒక త్రీ డి పటాన్ని మరొక త్రీ డి పటంలోకి మార్చిన ఒక త్రీ డి పటాన్ని మరొక త్రీ డి పటంలోకి మార్చిన వాటి యొక్క పరిమాణాలు సమానం వాటి యొక్క ఏమి సమానం అండి ఘనమ ఒక టూ పటాన్ని మరొక టూ పటంలోకి మారిస్తే చుట్టుకొలతలు సమానం ఇక్కడ ఘన పరిమాణాలు సమానం సో త్రీ డైమెన్షనల్ ఫిగర్స్లో ఘనాన్ని గోళంగా మార్చాడు అంటే ఇమీడియట్గా ఏం చేయాలి ఘనం యొక్క ఘనపరిమాణం ఈక్వల్ టు గోలం యొక్క ఘనపరిమాణం తీసుకోవాలి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి అర్థమైందా రైట్ నెక్స్ట్ నోట్ నెక్స్ట్ నోట్ ఘనపరిమాణ మార్పు శాతం ఘనపరిమాణ మార్పు శాతం ఈక్వల్ టు కొత్త ఘనపరిమాణం గాపా అంటే ఘనపరిమాణం అని రాయండి కొత్త ఘనపరిమాణం మైనస్ పాత ఘనపరిమాణం బై పాత ఘన పరిమాణం ఇంటూ అక్కడ రాసినట్టే రాయాలి కొత్త ఘన పరిమాణం మైనస్ పాత ఘన పరిమాణం బై పాత ఘన పరిమాణం ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈజీగా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా నోట్ చేయండి ఎగ్జాంపుల్ అని ఇది ఈజీగా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తా నోట్ చేయండి రైట్స్ ఒక ఘనము యొక్క భుజము ఒక ఘనము యొక్క భుజము పది శాతం పెరిగిన ఒక ఘనము యొక్క భుజము పది శాతం పెరిగిన దాని ఘన పరిమాణం ఎంత శాతం పెరుగును దాని ఘన పరిమాణం ఎంత శాతం పెరుగును దాని ఘన పరిమాణం ఎంత శాతం పెరుగును రైట్ ఇక్కడ చూడండి భుజం పది శాతం పెరిగింది అన్నాడు పది శాతాన్ని నేను ఏమని రాయొచ్చు టెన్ బై హండ్రెడ్ టెన్ బై హండ్రెడ్ అంటే ఎంత వన్ బై టెన్ మరి పాత భుజం ఏమైంది కొత్త భుజం ఏమైందో చూద్దాం భుజం ఫస్ట్ పది ఉంటే ఒకటి పెరిగి ఎంత అవుతుంది పదకొండు మరి ఘనపరిమాణం అంటే ఏ క్యూబా కాదా భుజం ఇచ్చినప్పుడు ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే ఎంత థౌజండ్ ఇక్కడ వన్ త్రీ త్రీ వన్ ఇప్పుడు నా ఫార్ములా ఏంటి పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఏంటి అంటే కొత్త ఘనపరిమాణం వన్ త్రీ త్రీ వన్ బైనస్ పాత ఘన పరిమాణం థౌజండ్ బై పాత ఘనపరిమాణం థౌజండ్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ అవునా కాదా రైట్ సింప్లిఫై చేస్తే టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సల్ మరి వన్ త్రీ త్రీ వన్లో థౌజండ్ పోతే ఎంత త్రీ థర్టీ వన్ బై టెన్ అంటే ఎంత థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇక్కడ పాజిటివ్లో వచ్చిందా నెగిటివ్లో వచ్చిందా పాజిటివ్ వస్తే పెరిగినట్టు నెగిటివ్ వస్తే తగ్గినట్టు అని చెప్పి తీసుకుంటా అర్థమైందా రైట్ సార్ నోట్ చేయి ఘన పరిమాణాలు కనుక్కున్నాక అందులో సబ్స్క్రూప్ చేయాలి ఘన పరిమాణాలు కనుక్కున్నాక అందులో సబ్స్క్రూప్ చేయాలి నోట్ చేశారా నోట్ చేశారా రైట్ సార్ ఇక్కడ చూడండి ఇప్పుడు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అది వైశాల్యాలలో కావచ్చు ఘనపరిమాణాలలో కావచ్చు ఒక తలుపు దీర్ఘ చిత్రస్రాకారంలో ఉంది అంటే ఆ తలుపు వైశాల్యం అంటే ఏం చేస్తారు పొడవు ఇంటూ వెడల్పు కానీ మీకేం చేస్తారంటే కొద్దిగా తలుపు ఈ మధ్యకాలంలో డెకరేటివ్గా చేసుకుంటున్నారు ఎలా తలుపు అనేది దీర్ఘ చతురస్రాకారంగా ఉండి దానిపైన అర్ధవృత్తం బోర్లించినట్టుగా డిజైన్ చేశాడు అంటాడు ఏది బోర్లించినట్టుగా అర్ధవృత్తం బోర్లించినట్టుగా దీని యొక్క ఏం చేస్తాడంటే పొడవు పది సెంటీమీటర్లు అని ఇస్తాడు వెడల్పు ఆరు సెంటీమీటర్లు అని ఇస్తాడు ఇచ్చేసి ఇప్పుడు ఆ తలుపు మొత్తం యొక్క వైశాల్యం ఎంత అంటాడు ఆ తలుపు మొత్తం యొక్క వైశాల్యము అంటాడు తలుపు మొత్తం వైశాల్యం కావాలంటే దీర్ఘ చతురస్ర వైశాల్యము ప్లస్ అర్ధగోళ వైశాల్యం చేయాలా లేదా మరి దీర్ఘ వైశాల్యం అంటే టెన్ ఇంటూ సిక్స్ ప్లస్ అర్ధగోళ వైశాల్యము అంటే అర్ధగోళ వైశాల్యానికి ఫార్ములా ఏం చెప్పాను పయార్ స్క్వేర్ బై టూ అవునా కాదా పై ఆరు స్క్వైర్ బై టూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆరు స్క్వైర్ అంటే ఆర్ ఎంత అవుతుంది ఇది మొత్తం సిక్స్ ఆర్ ఏమవుతుంది త్రీ అవుతుందా లేదా చెప్పాలి త్రీ స్క్వైర్ అంటే నైన్ బై టూ పై ఆర్ స్క్వైర్ బై టూ చేస్తామా లేదా ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందా రాదా చెప్పండి అంటే ఆ విధంగా ఉంటే మళ్ళీ నాకు ఈ కాన్సెప్ట్ సార్ చెప్పలేదని మీరు ఏమని అంటారా చెప్పాలి అన్నారు కదా షూరా పక్కా రైట్ దీని యొక్క చుట్టుకొలత ఎంత మీరు అన్నారు నాకు తెలుసు కానీ దీని చుట్టుకొలత ప్లస్ దీని చుట్టుకొలతనా కాదు చుట్టుకొలత అంటే చుట్టూ తిరిగితే వచ్చేది చుట్టుకొలత అంటే ఎట్లొస్తుంది చుట్టూ తిరిగితే వస్తుంది పేపర్ పెట్టండి పేపర్ చుట్టూ తిరగండి ఆన్సర్ వస్తుంది వస్తుందా రాదా రాదు సార్ ఈ బొమ్మ చుట్టూ తిరగాలే అవునా కదా ఈ బొమ్మ చుట్టూ తిరిగినప్పుడు పొడవు రెండు సార్లు కలుపుతున్నావు ఇరవై వెడల్పు ఒకసారి కలుపుతున్నావు ఆరు ప్లస్ ఈ వాల్యూ కలుపుతున్నావు ఈ వాల్యూ ఏమవుతుందని చెప్పా పై ఆర్ అవుతుందని చెప్పానా లేదా సో ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ఎంత త్రీ ఈ వాల్యూవే మనకు చుట్టుకొలత అవుతుంది అర్థమైందా అర్థమైందా రైట్ అప్లికేషన్స్ అంటే ఏం లేదు సార్ ఇలాగే ఉంటాయి కానీ నా కాన్సెప్ట్ బాగా అర్థమైతే అప్లికేషన్ ఈజీగా చేసుకోవచ్చా లేదా చేసుకోవచ్చా లేదా వాడు ఎంత పెద్ద అప్లికేషన్స్ అని ఇవ్వని ఈ విధంగా నువ్వు ఆలోచించుకోగలుగుతావు ఓకేనా రైట్ సార్ ఇంకొకటి చెప్తున్నా ఇందులోనే జస్ట్ వినండి ఇదేం నోట్ చేయకండి వినండి ఒక్కటి చూడండి మీకు సబ్జెక్టు ఊకే నోట్ చేస్తే రాదు బాగా థింక్ చేయాలి చెప్పేటప్పుడు బాగా ఆలోచించాలి ఏం చెప్తున్నాడు ఓకే సార్ చెప్పేది కరెక్టేనా లేదా ఎక్కడన్నా లాజిక్ మిస్ అయిందా ఆ లాజిక్ ఓకేనా అది నువ్వు అర్థం చేసుకోగలిగితే ఇంకో లాజిక్ నువ్వు సెల్ఫ్గా డిజైన్ చేసుకోగలుగుతావు లేదు చెప్పిన చెప్పినట్టుగా రాసుకుంటూ పోతే ఇంకొకటి డిజైన్ చేయడానికి వస్తుందా రాదు మళ్ళీ సార్ చెప్తేనే రాయాలి అంతే అంతేనా కాదా సో అప్లికేషన్స్ని థింక్ చేయండి థింక్ చేస్తే నువ్వు కూడా కొత్తగా ఇంకొకటి ఆలోచించగలుగుతావు రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇదేంటి స్థూపం ఓకేనా ఇప్పుడు ఒక రూము లేదా ఒక గుడారము ఏ విధంగా ఉందంటే స్థూపము పైన శంకువు బోర్లించినట్టుగా ఉంది ఏ విధంగా ఉంది స్థూపము పైన శంకువు బోర్లించినట్టుగా ఉంది అవునా కదా మరి వీటి ప్రక్కతల వైశల్యం దీని యొక్క ప్రక్కతల వైశల్యం అడిగాను అనుకో ఏమైతుంది స్థూపం యొక్క ప్రక్కతల వైశల్యం స్థూప ప్రక్కతల వైశాల్యం ప్లస్ శంకువు ప్రక్కతల వైశాల్యం కలిపితే వస్తుందా రాదా చెప్పండి ప్రక్కతల వైశాల్యాలే ఈ వైశాల్యాలేమైనా కలుపుతున్నావా లేదు ఓకేనా మరి ఒకవేళ సంపూర్ణతల వైశాల్యం కావాలంటే ఇప్పుడు చూడు ఏమేమవుతుందో ఒకవేళ నేను స్థూపము సంపూర్ణ తల వైశాల్యం తీసుకొని శంకువు కూడా సంపూర్ణతల వైశాల్యం అనుకో ఏమైతుంది మధ్యది స్థూపం సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ మొత్తం తీసుకుంటావా లేదా మరి శంకు సంపూర్ణతల వైశాల్యం అంటే ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ దీన్ని కూడా తీసుకుంటున్నావు తీసుకుంటున్నావా లేదా తీసుకుంటున్నావా లేదా మళ్ళీ రెండు సార్లు వచ్చింది కాబట్టి మైనస్ భూ వైశాల్యం చేస్తే వస్తుందా రాదా ఎందుకంటే ఇందులో ఇది ఒకసారి స్థూపంలో వచ్చింది మళ్ళీ శంకులో కూడా ఇంకోసారి వచ్చింది రెండుసార్లు వచ్చింది అవునా కదా మరి ఒకసారి భూ వైశాల్యాన్ని మైనస్ చేయాలా లేదా చేయాలా లేదా చేస్తే వచ్చేది ఆన్సర్ సో సంపూర్ణతల వైశాల్యం ఇది అవుతుంది ఓకేనా ఓకేనా ఎందుకు అలా అయిందంటే సంపూర్ణతల వైశాల్యం దీంట్లో సంపూర్ణం దీంట్లో సంపూర్ణం తీసుకుంటే ఈ వైశాల్యం రెండుసార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసేస్తున్నా ఓకేనా రైట్ మరి ఘనపరిమాణం అంటే ఘనపరిమాణం అంటే ఇందులో ఎంత గాలి పడుతుంది ఇందులో ఎంత గాలి పడుతుంది చూస్తే మొత్తం గాలిపడేది వస్తుందా లేదా ఘనపరిమాణం అంటే రెండు ఘన పరిమాణాలు కలిపితే అయిపోతుందా లేదా మళ్ళీ మనం తీసేయాల్సిన అవసరం ఉందా లేదు కాబట్టి స్థూప ఘనపరిమాణం స్థూప ఘనపరిమాణం ప్లస్ శంకువు ఘన పరిమాణం చేస్తే వస్తుంది సో ఇవన్నీ అప్లికేషన్స్ ఈ విధంగా డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా నీకు వస్తుంది వస్తుందా లేదా ఆ ఫార్ములా సబ్స్క్రైబ్ చేయండి ఆన్సర్స్ వస్తాయా రావా వస్తాయి ఇవి మళ్ళీ అప్లికేషన్స్ ఓకేనా అర్థమవుతుందని చెప్పేది బకెట్ అన్నాడు అనుకోండి బకెట్ బకెట్ ఏ ఆకారంలో ఉంటుందంటే శంకువు యొక్క ఛేదన ఎ కోన్ చెప్పానా లేదా చెప్పానా లేదా రైట్ సార్ సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే సరిపోతుంది బకెట్లో నీళ్లు తీసుకున్నాడు ఆ వచ్చే నీళ్ళ ఘనపరిమాణం ఎంత అంటే ఫ్రస్టమాఫియా కోన్ యొక్క ఘనపరిమాణం చేస్తే సరిపోతుందా లేదా మ్యాక్సిమమ్ బకెట్తో ఏం చేస్తావు నీళ్ళే తీసేది ఆ బకెట్తో ఎన్ని నీళ్ళు వస్తాయని అడుగుతాడు సో ఆ ఆఫ్ ఫ్రస్టమాఫియా కోన్ యొక్క ఘనపరిమాణం కనుక్కుంటే సరిపోతుంది సరిపోతుందా లేదా రైట్ సార్ సో దీనితో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్స్ చేయాలి చేస్తారా దయచేసి చెప్తున్నాను సార్ మళ్ళీ చెప్తున్నాను అందరికీ బాగా వినండి ఈరోజు నేను చెప్పిన ఈ ఫార్ములాస్ అన్నింటినీ ఇంటర్లింక్ చేసుకొని నువ్వు చదివావు చేసినావు అంటే మాత్రం డెఫినెట్గా నీకు ఈ టాపిక్ నుంచి మెయిన్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ ఎస్ఐ అయితే వాట్ అబౌట్ కానిస్టేబుల్ సార్ కానిస్టేబుల్లో ఎంత లేదన్నా సె ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ మినిమం అయితే వస్తాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అర్థమైందని చెప్పేది రైట్ ఎస్ఐలో అయితే వన్ ట్వంటీ క్వశ్చన్స్ కాబట్టి వన్ ట్వంటీలో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి ఓకేనా రైట్ జాగ్రత్తగా చూడండి ప్రిలిమ్స్లో ఎలా వస్తాయి సార్ అంటే దాంట్లో సగం సెవెన్ టు టెన్ పక్కా వస్తాయి ఎస్ఐలో కూడా సెవెన్ టు టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా రైట్ సో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి చేయండి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చెప్పి ఏవి స్టార్ట్ చేస్తా నెక్స్ట్ టాపిక్ ఇంకా ఫిక్స్ నెంబర్ సిస్టమ్ ఎందుకంటే అవి కూడా ఒక పది నుంచి పదిహేను మార్కులు వస్తాయి నెంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని మార్కులు పది నుంచి పదిహేను అది చెప్పాక ఏం చెప్తానంటే పర్సంటేజెస్ రిలేటెడ్గా ఉన్నాయి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదయ్యాక టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ ఒకసారి అర్థమైందా సో ఈ విధంగా చూద్దాము కానీ ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇది ప్రాక్టీస్ అయిపోవాలి దీనితో పాటు ఫార్ములాస్ కూడా బై హ్యాట్ రావాలి వస్తాయా నెక్స్ట్ క్లాస్ వరకు వస్తాయా నెక్స్ట్ క్లాస్ వరకు ఆ రైట్ సార్ నేను ఈ రోజుతో ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నా ఓకేనా కొద్దిగా వెళ్ళాక ఫార్ములాస్ చూసుకోండి సిక్స్కి మళ్ళీ లైవ్ అటెండ్ కావాలి అవుతారా సెవెన్కి లైవ్ సారీ రోజు చెప్పేటోళ్ళమే మర్చిపోయాం ఆ రైట్ ఓకే అండి అంటే మేము ఏం చేస్తామంటే సిక్స్కు క్లాస్ చేసుకొని క్లాస్ క్లోజ్ చేసుకొని ఉరుకుతుంటాం లైవ్ చేయడానికి ఓకేనా అదే గుర్తొస్తుంది సిక్స్ 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 అని మైండ్లో పడ్డాది సెవెన్కి స్టార్ట్ అయ్యేది గుర్తొస్తలేదు రైట్ ఎనీ హౌ బ్రేక్ తర్వాత మీరు ఏం చేయాలి ఈరోజు ఇదే ఈరోజు మళ్ళీ వేరే సబ్జెక్ట్ చేయొద్దు అప్ టు లైవ్ సెషన్ వరకు మీరు ఏం చేయాలి ఫార్ములాస్ నేర్చుకోవాలి వర్క్ బుక్ ముందర పెట్టుకొని ఆ క్వశ్చన్స్ చేయాలి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి చేస్తూ పోవాలి డౌట్స్ ఉన్నాయని టిక్ చేయాలి చేస్తారా దీనికి ఇన్ఛార్జ్ ఈ రోజు వరకు కోటి అల్లరి చేయొద్దు ఎవరు చేస్తావుగా నువ్వే అలర్ట్ చేస్తావా నాకు చేయవుగా రైట్ ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అతను అడగండి చెప్తాడు చెప్తావా రైట్